హలో అండి, గుడ్ ఈవినింగ్ అందరికీ. మనం ఆపరేషన్ నేత్రాలో లాస్ట్ వన్ ఇయర్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ కంపైలేషన్ చూస్తున్నాము. సో నాకు ఇక్కడ లైవ్లో ఎంతమంది ఉన్నారు ఏంటి అన్నది ఇక్కడ కనిపిస్తుందండి. రైట్, ఓకే, ఒక నిమిషం. సో లాస్ట్ సెషన్స్లో వచ్చేటప్పటికి మనము ఈ కరెంట్ అఫైర్స్కి సంబంధించి, సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అఫైర్స్కి సంబంధించి స్పేస్ చూసాము, డిఫెన్స్ చూసాము, ఐసీటీ చూసాము, దాంతోపాటు బయోటెక్నాలజీ, వీటికి సంబంధించిన కొన్ని కాన్సెప్ట్స్ చూసాము. అయితే మనకి ఐడియా ఉంటుంది కదా, ఆల్రెడీ 32 వీక్స్ వరకు అయ్యాయి. రైట్, 32 వీక్స్ వరకు మనకి ఆపరేషన్ నేత్రాకు సంబంధించి వీక్స్ అయ్యాయండి కరెంట్ అఫైర్స్. మరి వాటిలో ఈ మనం చూసినటువంటి కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి హాఫ్ మాత్రమే లాస్ట్ 2 డేస్లో. మరి ఇవాళ మనము క్విక్గా దానికి సంబంధించినటువంటి ఇష్యూస్ని చూసేద్దామా. చాలా ఉన్నాయండి, అంటే మనము ఒక 50 టాపిక్స్నే కంప్లీట్ చేసాం వీటి కింద. ఇంకా మనకి ఇంకొక 200 టాపిక్స్ వరకు ఉన్నాయన్నమాట. సో నేను వీలైనంత వరకు వాటిని ఇవాళ మనం కొన్ని చూసుకుంటూ వెళ్దాము జిస్ట్ లాగా. రేపు నెక్స్ట్ నేను దీనికి సంబంధించిన పీడిఎఫ్ని మీకు ప్రొవైడ్ చేస్తాను. రైట్, ఎంతవరకు ఇవాళ కవర్ చేయగలమో అంతవరకు చూసుకుంటూ వెళ్దాము. దీనికి సంబంధించిన పీడిఎఫ్ని అయితే మాత్రం మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. రైట్, గుడ్ ఈవినింగ్ అండి. సరే, మరి చూద్దాము ఇక్కడ. ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ యూనియన్, ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ యూనియన్ అనేటటువంటిది దానికి మన ఇండియాకు సంబంధించి 2019లో ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఏంటి మనం గమనించే ఉంటారు. ఇయర్లో మనకి ఇంపార్టెంట్ ఈవెంట్స్ కరోనా వైరస్, కోవిడ్, ఇదే మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంది తప్ప మిగిలిన ఏ విషయాలు కూడా మనకు అంతగా న్యూస్లో కనిపించట్లా కదా. సో ఈ 2019కి సంబంధించిందైనా మనకి యూజ్ అవుతుంది కాబట్టి ఒకసారి చూద్దాం. ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్, గమనించాలి ఫుల్ ఫామ్, ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ యూనియన్ అనేటటువంటిది మన మార్స్ మరియు కుజుడు మరియు గురుగ్రహం మధ్యలో ఉండే ఒక మైనర్ ప్లానెట్కి పండిత్ జస్రాజ్, సో ఆయనకు జ్ఞాపకార్థంగా పేరు పెట్టడం జరిగింది. ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ యూనిట్ బిబా మరియు శాంతమాసా, బిబా చౌదరి, సో ఈవిడ ఆస్ట్రోనామర్ అన్నమాట. సో ఈవిడ ఈ ఆస్ట్రాలజీ వీటికి సంబంధించినటువంటి సైంటిస్ట్. సో ఈమె పేరు మీద ఇది శాంతమాసా అనేటటువంటిది బిబా అనేటటువంటిది స్టార్ అన్నమాట. స్టార్ శాంతమాసా అనేటటువంటిది దాని చుట్టూ తిరిగేటటువంటి ప్లానెట్, దాని చుట్టూ తిరిగేటటువంటి ఎగ్జో ప్లానెట్, గుర్తుందా, ఎగ్జో ప్లానెట్. సో ఇవన్నీ మీరు ఒకసారి రివిజన్ చేసుకుంటూ రండి. నేను ఎందుకు కొంచెం క్విక్గా వెళ్తానండి ఇప్పటి నుంచి. రైట్, సో ఇవన్నీ చదువుకున్నాం కాబట్టి. బిబా అనే దానికి స్టార్కేమో మనకి కొన్ని మిలియన్ లైట్ ఇయర్స్ దూరంలో ఉండే ఒక స్టార్ని, భూమి లాంటి షేప్ ఉండేటటువంటి ఒక ప్లానెట్ని కనుగొనడం జరిగింది. ఆ ప్లానెట్ని ఎగ్జో ప్లానెట్ అంటాము. దానికి శాంతమాసా అని పేరు పెట్టారు. ఆ స్టార్కి బిబా అని పేరు పెట్టడం జరిగింది. నోబెల్ ప్రైజెస్ ఒకసారి చూసుకోవాలి. సో నోబెల్ ప్రైజెస్ ఏ ఫీల్డ్స్లో ఎవరికి వచ్చాయి, వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఏంటి అని చెప్పేసి ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు అడిగేదానికి ఛాన్స్ ఉంటుంది. రైట్, ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీటికి సంబంధించి అడగచ్చు కాబట్టి ఇది చూసుకోవాలి. మరి దీంట్లో కెమిస్ట్రీలో నోబెల్ ప్రైజ్ అనేది లిథియం అయాన్ బ్యాటరీస్ని డెవలప్ చేయడం దానికి వచ్చింది కాబట్టి ఈవీ, ఎలక్ట్రిక్ వెహికల్స్ అంటాం, ఈవీకి సంబంధించిన ఇష్యూస్ని ఇక్కడ చూసుకోవాలి మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఈ టేబుల్ మొత్తాన్ని ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటూ వెళ్ళాలి. నెక్స్ట్ లిగో ఇండియా, లిగో అంటున్నారు. లిగో అంటే దాని ఫుల్ ఫామ్ వచ్చేటప్పటికి లేజర్ ఇంటర్ఫెరోమీటర్ గ్రావిటేషనల్ అబ్జర్వేటరీ అంటామన్నమాట. ఈ లిగో అనేటటువంటిది ఆల్రెడీ మనకి యుఎస్ఏలో ఉందన్నమాట ఇలాంటి రీసెర్చ్ యూనిట్ అనేటటువంటిది. సో కొన్ని కిలోమీటర్స్ మేర ఇక్కడ కనిపిస్తున్న పైప్స్, సో ఈ పైప్స్ని ఎల్ షేప్లో ఉండేటటువంటి పైప్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఉంటాయి. సో ఇవి గ్రావిటేషనల్ వేవ్స్ అంటాం. ఈ గ్రావిటేషనల్ వేవ్స్ని అబ్జర్వ్ చేయడానికి వాడుకునేటటువంటి ప్రయోగశాల అన్నమాట లిగో ఇండియా అంటున్నాము. ఈ లిగో అనేటటువంటిది యుఎస్ఏలో రీసెర్చ్ చేపట్టి అసలు గ్రావిటేషనల్ వేవ్స్ ఎప్పుడు వస్తున్నాయి ఏంటి అని మనం చూసేందుకు లిగో ఇండియా ప్రాజెక్ట్ తీసుకొని రావడం జరిగింది. సో దాని గురించి ఒకసారి చూసుకోవాలి. గ్లోబల్ కూలింగ్ అవార్డ్స్ అనేటటువంటి వాటిని ప్రతిపాదించడం జరిగింది. ఈ గ్లోబల్ కూలింగ్ అవార్డ్స్ అనేటటువంటివి ఎవరు, నీతి ఆయోగ్ వచ్చేటప్పటికి ఈ గ్లోబల్ కూలింగ్ అవార్డ్స్ అనేటటువంటి వాటిని ప్రపోజ్ చేయడం జరిగింది. గమనించాలి, యుఎన్ఓ వేరే వాళ్ళు కాదండి, యుఎన్ వచ్చేటప్పటికి ఈ గ్లోబల్ కూలింగ్ అవార్డ్ అనేటటువంటి దాన్ని ప్రపోజ్ చేయడం జరిగింది. దానికి సొల్యూషన్స్ ఇవన్నీ ఏంటి అని.
నెక్స్ట్ ప్లాస్టిక్ నుంచి డీజిల్ని మ్యానుఫ్యాక్చర్ చేసేటటువంటి ప్లాంట్ అనేటటువంటి దాన్ని నోయిడా, సో ఢిల్లీ దగ్గరలో ఉండే నోయిడా అన్న ప్రాంతంలో ఒక పైలట్ బేసిస్లో మొదలు పెట్టడం జరిగింది ప్లాస్టిక్ నుంచి డీజిల్ని. మనకి ప్లాస్టిక్ పొల్యూషన్ అనేటువంటిది ఎక్కువగా అవుతున్నటువంటి ఈ సందర్భంలో ప్లాస్టిక్ టు డీజిల్ అనేటటువంటి ఒక ఇంపార్టెంట్, మనకి అటు డీజిల్ వీటిని ఇంపోర్ట్ చేసుకునే బిల్లు తగ్గుతుంది, ప్లాస్టిక్ పొల్యూషన్ తగ్గుతుంది. సో ఆ విధంగా ఇదొక సస్టైనబుల్ ఎన్విరాన్మెంట్ బిల్డ్ చేయడంలో ఈ టెక్నాలజీ ఎంతగానో మనకు ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఫారెస్ట్ ఫైర్స్, అడవుల మంటల్ని తగ్గించడంలో టెక్నాలజీ యొక్క రోల్ ఏంటి. మనకి ఆస్ట్రేలియాలో ఫారెస్ట్ ఫైర్ జరిగింది గుర్తుందా, జనవరిలో అలాగా ఆస్ట్రేలియాలో ఫారెస్ట్ ఫైర్ జరిగింది. సో ఆ టైంలో శాటిలైట్స్ ఎలా యూజ్ అవుతాయి, డ్రోన్స్ ఎలా యూజ్ అవుతాయి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఐఓటీ, రోబోటిక్స్, వర్చువల్ రియాలిటీ, ఇవన్నీ ఒకసారి కూర్చుని ఆలోచిస్తారా ఫారెస్ట్ ఫైర్స్లో ఇవన్నీ ఎలా యూజ్ అవుతాయని. మీరు గమనించాలండి, రెగ్యులర్గా ఆపరేషన్ నేత్ర సెషన్స్కి ఫాలో అయ్యే వాళ్ళకి ఇవన్నీ నేను చెప్పున్నాను. ఆల్రెడీ వీటన్నిటికీ సంబంధించి డిస్కషన్ ఇదంతా జరిగింది, కానీ ఆ వీడియోస్ అవైలబుల్గా లేకపోవడం వల్ల మళ్ళీ మనం దాన్ని ఇప్పుడు రిపీట్ చేస్తున్నామండి. రోల్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ ఫారెస్ట్ ఫైర్ మేనేజ్మెంట్ అని క్వశ్చన్ అడిగితే శాటిలైట్స్ ద్వారా చూడొచ్చు, డ్రోన్స్ ద్వారా మంటలు ఆర్పచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీటి ద్వారా ఎక్కడెక్కడ ఫైర్స్ అవుతున్నాయి చూడొచ్చు, ఐఓటీ ద్వారా సెన్సార్స్ను ఉపయోగించి చిన్న ఫైర్ రాగానే కనుక్కొని చేయొచ్చు, రోబోట్స్ రెస్క్యూ ఆపరేషన్ జరపాలి, లేదా వాటర్ స్ప్రే చేయాలి అక్కడ రోబోట్స్ వాడచ్చు, వర్చువల్ రియాలిటీలో ఎక్కడెక్కడ ఎవరెవరు చిక్కుకొని ఉన్నారు, సో చిక్కుకొని వాళ్ళని ఎలా రక్షించాలి అన్న ట్రైనింగ్, ఇవంతా కూడా వర్చువల్ రియాలిటీ టెక్నాలజీని ఉపయోగించవచ్చు. ఆ విధంగా ఫారెస్ట్ ఫైర్స్ని మేనేజ్ చేయడంలో ఇన్ని రకాలైనటువంటి టెక్నాలజీస్ని మనం వాడుకోవచ్చు. నెక్స్ట్ ధ్రువ అనేటటువంటి చిప్ అన్నమాట, మనకి మైక్రో చిప్ ఇది. సో మైక్రో చిప్ని ఐఐటి బాంబే దీన్ని డెవలప్ చేయడం జరిగింది ఇండిజినస్గా. ఈ చిప్ అనేటటువంటిది నావిక్ అని అంటారు, నావిగేషన్ విత్ ఇండియన్ కన్స్టలేషన్ అనేటటువంటిది ఏంటండి, ఐఆర్ఎన్ఎస్ఎస్ సిస్టమ్ అని పిలుస్తూ ఉంటాం. ఈ ఐఆర్ఎన్ఎస్ఎస్ ఏదైతే ఉందో, ఈ ఐఆర్ఎన్ఎస్ఎస్కి ఎందుకు మనం వాడట్లేదు, ఇది కూడా మనకి జీపీఎస్ లాంటిదే. కానీ మన ఫోన్స్ అన్నింటిలోనూ ఎందుకు జీపీఎస్ ఉంది, మనం ఎందుకు వాడలేకపోతున్నామంటే ఆ సిగ్నల్ని రిసీవ్ చేసుకునే ఐఆర్ఎన్ఎస్ఎస్ శాటిలైట్స్ నుంచి సిగ్నల్ని రిసీవ్ చేసుకునే చిప్ లేదు కాబట్టి. సో దాన్ని తయారు చేయడం జరిగింది. నావిక్ అంటే ఏంటి, ఇక్కడ ఉంది సమీర్ అంటే ఏంటి, అసలు ఈ ప్రాజెక్ట్ ఎవరు ఫండింగ్ చేశారు, ఇవంతా ఉంది ఒకసారి చూసుకోవాలి. సో ఈ చిప్ డెవలప్ అవడం వల్ల ఇప్పుడు ఐఆర్ఎన్ఎస్ఎస్ నుంచి కూడా మనం సిగ్నల్స్ని రిసీవ్ చేసుకోవచ్చు, ఆ ఫోన్ కనుక ఉంటే, ఆ ఫోన్లో ఆ చిప్ ఉంటే. సో ఇక్కడ ఐఆర్ఎన్ఎస్ఎస్ సిస్టమ్ అంటే ఏంటి, జీపీఎస్ అనేటటువంటిది యుఎస్ఏ, ఐఆర్ఎన్ఎస్ఎస్ మన ఇండియా. సో దాంట్లో ఎన్ని మనకి శాటిలైట్స్ ఉంటాయి, అవి ఏమేమి వర్క్ చేస్తాయి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఒకసారి చూసుకోవాలి. ఐఆర్ఎన్ఎస్ఎస్ సిస్టమ్ గమనిస్తున్నారా, సో ఎంత ఏరియా ఉంటుంది, దాంట్లో జియో స్టేషనరీ ఆర్బిట్లో ఎన్ని శాటిలైట్స్ ఉంటాయి, జియో సింక్రనస్ ఆర్బిట్లో ఎన్ని శాటిలైట్స్ ఉంటాయి, ఇవన్నీ చూసుకోవాలి, వెరీ ఇంపార్టెంట్. జియో స్టేషనరీ ఆర్బిట్లో ఎన్ని శాటిలైట్స్ ఉంటాయి, జియో సింక్రనస్లో ఎన్ని శాటిలైట్స్ ఉంటాయి చూసుకోవాలి. నెక్స్ట్ కొన్ని ర్యాండమ్గా పెట్టేశానండి, ఎందుకంటే ఇవాళ నిన్న మొన్న కవర్ చేసినవి కాకుండా మిగిలినవన్నీ కవర్ చేయాలన్న ఉద్దేశంతో 32 వీక్స్కి సంబంధించి సుమారుగా ఒక 300 టాపిక్స్ ఉన్నాయి. టాపిక్స్ని ర్యాండమ్గా ప్లేస్ చేయడం జరిగింది, రైట్. వీటికి నోట్స్ అంటే ఈ పీపీటీని నేను పోస్ట్ చేసేటప్పుడు ఇప్పుడైతే ఇలా పోస్ట్ చేస్తాను, బట్ ఒక 2-3 డేస్లో దీన్ని నీట్గా రీఆర్గనైజ్ చేసి మళ్ళీ పోస్ట్ చేస్తాను. సో ప్రస్తుతానికి అన్ని ర్యాండమ్గా ఉన్నాయి, ఒకసారి జాగ్రత్తగా గమనించండి. డయాబెటిస్ ఉన్న వాళ్ళలో కోవిడ్ 19 ఛాన్స్ అనేటటువంటిది ఎక్కువగా ఉంటుంది. ఎందుకని చెప్తున్నారు, డయాబెటిస్ అనేటటువంటిది మనకి ప్యాంక్రియాస్లో సెక్రీషన్ అనేటటువంటి సరిగా ఉండకపోతే డయాబెటిస్ అనేటటువంటిది వస్తుంది, అవునా కదా. సో ప్యాంక్రియాస్లో సెక్రీషన్ సరిగా లేకుంటే మనకి డయాబెటిస్ అనేటటువంటిది వస్తుంది. దీనివల్ల మనకి దీనివల్ల వచ్చినప్పుడు ఏమవుతుంది, ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు దాని నుంచి రికవర్ అవ్వే రేట్ తక్కువగా ఉండడం వల్ల కోవిడ్-19 వచ్చిన వాళ్ళకి డయాబెటిస్ ఇన్ఫెక్షన్ చాలా త్వరగా వస్తుంది. డయాబెటిస్ టైప్ 1 ఏది గ్లూకోజ్ అనేటటువంటి దాన్ని చాలా తక్కువ, ఏది అసలు మనకి ఈ ప్యాంక్రియాస్ అనేటటువంటి దాంట్లోంచి ఈ బైల్ జ్యూస్ కానీ ఇది మనం ఏదైతే అంటున్నామో అసలు అది రావడమే తక్కువైతే డయాబెటిస్ టైప్ 1 అని, వచ్చినా సరే దాని మీద పని చేయకపోతే దాన్ని డయాబెటిస్ టైప్ 2 అని అంటాము. అది డయాబెటిస్కి కోవిడ్-19 లింక్. ఇండియా టీబీ రిపోర్ట్, అసలు ఇండియాలో టీబీ క్షయవ్యాధితో బాధపడుతున్న వాళ్ళు ఎంతమంది అన్న దానికి సంబంధించి ఇండియా టీబీ రిపోర్ట్ ఉంది.
సో నేషనల్ ట్యూబరిక్యులోసిస్ ఎలిమినేషన్ ప్రోగ్రామ్ అనేటటువంటి దాని కింద ఇండియా టీబీ రిపోర్ట్ అనేటువంటి దాన్ని తీసుకొని రావడం జరిగింది. దాని ప్రకారం కేసెస్ అనేటటువంటివి ఎక్కువగా ఉన్నటువంటి కంట్రీ ఏది, ప్రపంచంలో ఉన్న మొత్తం కేసుల్లో 27% కేసెస్ మన ఇండియాలోనే ఉన్నాయి అని చెప్తున్నారు. ఓవరాల్గా 24 లక్షల టీబీ కేసెస్ అన్నవి 2019 సంవత్సరంలోనే రావడం జరిగింది. 79,000 డెత్స్ అనేటటువంటివి సంభవించాయి అని చెప్తున్నారు. గమనించాలి, కోవిడ్ నైన్టీన్ కంటే తక్కువైంది కాదు, టీబీ కేసులు కూడా చాలా డేంజరస్ అన్నమాట. ఇదిగో దీని ప్రకారం ఏ రాష్ట్రాలు టీబీకి సంబంధించిన వాటిలో బెటర్గా పర్ఫామ్ చేశాయి అని అంటున్నారు. బెస్ట్ పర్ఫార్మింగ్ స్టేట్స్లో ఏపీ, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్, దాదర్ నగర్ హవేలీ, దామనంద యూ యూనియన్ టెరిటరీ ఇవి బెటర్గా పర్ఫామ్ చేశాయి 2019కి సంబంధించి అంటున్నారు. డిజాస్టర్స్, న్యూస్లో ఉన్న డిజాస్టర్స్, బయలాజికల్ డిజాస్టర్స్, కోవిడ్ 19 అనేటటువంటిది బయలాజికల్ డిజాస్టర్, కెమికల్ డిజాస్టర్గా వైజాగ్ గ్యాస్ లీక్, హీట్ వేవ్ మనకి సమ్మర్ సీజన్లో హీట్ వేవ్ వచ్చి చాలామంది చనిపోయారు, ఫారెస్ట్ ఫైర్స్ అయ్యాయి యూకేలో, ఉత్తరాఖండ్, యూకే అంటే ఇక్కడ ఉత్తరాఖండ్లో వీటిలో ఫారెస్ట్ ఫైర్స్ అవ్వడము, లోకస్ట్ స్వామ్ గుర్తుందా, మిడత పురుగుల దండయాత్ర, సైక్లోన్ నిసర్గ, సైక్లోన్ ఆంపన్, ఇవన్నీ కూడా డిసీజెస్ మనకి న్యూస్లో ఉన్నాయి, సారీ డిజాస్టర్స్ న్యూస్లో ఉన్నాయి, అవునా కదా అండి, డిజాస్టర్స్ ఇవన్నీ న్యూస్లో ఉన్నాయి. సో నెక్స్ట్ ఆర్మ్స్ కంట్రోల్ ట్రీటీలో మనకి ఓపెన్ స్కైస్ అగ్రిమెంట్ అనేది ఉంది, ఇంపార్టెంట్ అండి. ఓపెన్ స్కైస్ అగ్రిమెంట్ అంటే ఏంటి, ఒక కంట్రీ తన డ్రోన్స్ ద్వారా ఈ ట్రీటీలో పార్ట్లో ఉన్నటువంటి ఏ కంట్రీ టెరిటరీలోకైనా వెళ్ళి ఆ కంట్రీలో ఉండేటటువంటి డిఫెన్స్కి సంబంధించి, డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పి మ్యాప్స్ కలెక్ట్ చేసుకోవచ్చు. అలాగా ఈ అగ్రిమెంట్ అనేటటువంటిది, ఓపెన్ స్కైస్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో దాన్ని రష్యా అనేది సరిగా పాటించట్లేదు, నేను ఉండను అని చెప్పేసి యుఎస్ఏ బయటికి వెళ్ళిపోతాను అని సైన్ చేయడం జరిగింది. రష్యా మాత్రం ఓపెన్ స్కైస్ అగ్రిమెంట్లో అలానే ఉంది. నెక్స్ట్ సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ అనేటటువంటిది చైనా అనేటటువంటిది, మేము సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీని తీసుకొని వస్తున్నాము అన్నట్టుగా చెప్పడం జరిగింది. ఇంకా ఫుల్ ఫ్లెజ్డ్గా తీసుకొస్తున్నామని. డిజిటల్ కరెన్సీకి ఒక ఎగ్జాంపుల్ క్రిప్టో కరెన్సీ అంటే బ్లాక్ చైన్ టెక్నాలజీని ఉపయోగించి తీసుకొచ్చేటటువంటి క్రిప్టో కరెన్సీ లాంటి డిజిటల్ కరెన్సీస్ని చైనా అనేటటువంటిది సిబిడిసి సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ అన్న రూపంలో తీసుకొని వస్తామని చెప్పడం జరిగింది. ఆర్బీఐని కూడా ఇలాంటి కరెన్సీ తీసుకొని రావాలని కొన్ని రిపోర్ట్స్ చెప్పినప్పటికీ ఆర్బీఐ ఒప్పుకోలేదు, రైట్? నెక్స్ట్ అసలు ఎకానమీని రికవర్ చేయడంలో రోల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఏంటి, అంటే ICT యొక్క రోల్ ఏంటి దాంట్లో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇలాగా, దాంతోపాటు ఎకనామిక్ రికవరీకి ఏవేవైతే టెక్నాలజీస్ ఉన్నాయో వాటన్నిటినీ మనం ఒకసారి గుర్తించుకోవాలండి. ICT టెక్నాలజీ అయితేనేమి, ఇంజనీరింగ్ టెక్నాలజీస్ అయితేనేమి, రైట్, సాటిలైట్ టెక్నాలజీస్ అయితేనేమి, ఇలాగా టెక్నాలజీస్ అన్నీ కూడా ఎకనామిక్ రికవరీకి కారకాలేనా? సో టెక్నాలజీస్ ఏమేమి ఉన్నాయి సైన్స్ అండ్ టెక్నాలజీ రికవర్ అవ్వడానికి అన్నది మనం చూసుకోవాలి. నెక్స్ట్ డిఎన్ఏ, రికాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీ అంటారు, RDNA లేదా రికాంబినెంట్ డిఎన్ఏ అంటారు. రికాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీకి సంబంధించి కొన్ని గైడ్ లైన్స్ అనేటటువంటివి రిలీజ్ చేయడం జరిగింది. దేని కింద, ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ చట్టం అనే దాని కింద రిలీజ్ చేయడం జరిగింది. దీంట్లో ఏమన్నారు, బయోసేఫ్టీ మెయింటైన్ చేయాలి. మీరు ఇప్పుడు కరోనా వైరస్ వీటికని చెప్పేసి చాలా రీసెర్చ్ చేస్తున్నారు, వాటిలో ఒకవేళ RDNA వ్యాక్సిన్స్, మనకి వ్యాక్సిన్స్ 3 జనరేషన్స్ ఉంటాయి, ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్ వ్యాక్సిన్స్ అని. సో థర్డ్ జనరేషన్ వ్యాక్సిన్స్ వచ్చేటప్పటికి RDNA వ్యాక్సిన్స్ అని పిలుస్తాం. ఇలాంటి RDNA వ్యాక్సిన్స్ని డెవలప్ చేసినప్పుడు బయోసేఫ్టీని మెయింటైన్ చేయాలని చెప్పి కొన్ని గైడ్ లైన్స్ని రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ గైడ్ లైన్స్ ఏమేంటి అని చెప్తున్నారు ఇక్కడ చూడండి. సో 3-టైర్ మెకానిజం అనేటటువంటిది ఉంది, ఈ 3-టైర్ మెకానిజంని ఫాలో అవ్వాలి. సో దీనికి సంబంధించి ఒకసారి ఇక్కడ మనం చూసుకోవాలి, RDNA టెక్నాలజీని రెగ్యులేట్ చేస్తూ గైడ్ లైన్స్ రిలీజ్ చేశారు. నెక్స్ట్ నేషనల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పోర్టల్ అనేది డిజిటల్ ఇండియా కింద నేషనల్ ఈ గ్రిడ్ అని అంటారు. సో నేషనల్ ఈ గవర్నెన్స్ దీనికి మరియు నాస్కామ్ ఇవి రెండూ కలిసి నేషనల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పోర్టల్ని రిలీజ్ చేయడం జరిగిందనమాట. దీని కింద ఏం చేస్తారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో వర్క్ చేసేటటువంటి వాళ్ళందరి రీసోర్సెస్ని, రీసెర్చ్ని, వీటన్నిటిని ఇంటిగ్రేట్ చేస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది వన్ ఆఫ్ ది ఎమర్జింగ్ ఏరియాస్, దాంట్లో ఎమర్జింగ్ ఏరియా కాబట్టి వాళ్ళందరినీ ఇంటిగ్రేట్ చేసేందుకు ఈ పోర్టల్ తీసుకొచ్చారు. ఇదిగోండి ఇండియా AI పోర్టల్ అంటాం. దాంతోపాటు రెస్పాన్సిబుల్ AI ఫర్ యూత్,
అనేటటువంటి ఈ పోర్టల్ని కూడా మన గవర్నమెంట్ లాంచ్ చేయడం జరిగిందనమాట. ఎస్పెషల్గా స్కూల్ లెవెల్లో అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఏ విధంగా యూజ్ చేసుకోవాలి, రెస్పాన్సిబుల్గా ఏ విధంగా ఉంది, ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని నెగిటివ్ పర్పసెస్కి కూడా వాడుకోవచ్చు, బట్ రెస్పాన్సిబుల్గా ఎలా యూజ్ చేసుకోవాలన్న కంటెంట్ మీద ఈ యొక్క ప్రోగ్రామ్ని గవర్నమెంట్ స్కూల్లో తీసుకొని రావడం జరిగింది. రైట్, నెక్స్ట్ A3I. మనకి కరోనా వైరస్ అనేటటువంటి COV2 అనేటటువంటి దాంట్లో వేరియస్ స్ట్రెయిన్స్ రకరకాలుగా ఉన్నాయి. వాటిలో A3I స్ట్రెయిన్ అనేటటువంటి దాన్ని ఇండియాలో ఎక్కువగా ఉన్నది A3I స్ట్రెయిన్ అన్నట్టుగా చెప్పడం జరిగింది. అందువల్ల అప్పుడు మనకి న్యూస్లో ఉన్నింది. రైట్, నెక్స్ట్ ఓల్డ్ వీడియోస్ నుంచి తీసుకున్నవే అండి, అవన్నీ కూడా మనకి వెబ్సైట్లో డేటా లేదు అందుకని అప్లోడ్ చేయడానికి కుదరట్లేదు శివ. రైట్, వెబ్సైట్లో డేటా మొత్తం పోయింది, సో అందుకనే మనము అవన్నీ పోయాయి, స్టూడెంట్స్ రిక్వెస్ట్ చేస్తున్నారనే ఆ పీపీటీస్నే మళ్ళీ తీసుకొని ఇప్పుడు చెప్తున్నామన్నమాట, క్విక్ రివిజన్ అని చెప్పేసి. ఆ పీపీటీస్ మనం ఏవైతే ఓల్డ్ వీడియోస్లో చదివామో అవే ఇక్కడ ఉన్నాయి, సో ఒకసారి కేర్ఫుల్గా గమనించాలి. కంప్యూటేషనల్ డ్రగ్ డిస్కవరీ అంటే అందరూ కూడా COVID-19కి సంబంధించి డ్రగ్స్ని తయారు చేయడంలో బిజీగా ఉన్నారు, దాంట్లో ICT ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ యొక్క రోల్ ఏంటి అన్నప్పుడు, డ్రగ్ డిస్కవరీకి రకరకాల మెథడ్స్ ఉన్నాయి. రీపర్పస్డ్ డ్రగ్స్, రీపర్పస్డ్ డ్రగ్స్ అంటే ఏంటి, ఆల్రెడీ ఏదో ఒక డిసీజ్ కోసం తయారు చేసుకున్న డ్రగ్ని మెడిసిన్ని ఇప్పుడున్నటువంటి జబ్బు కోసం వాడితే దాన్ని రీపర్పస్డ్ డ్రగ్స్ అంటాం. ఫైటో ఫార్మాస్యూటికల్స్, ఫైటో అంటే ఏంటి, ప్లాంట్, అంతేనా, సో ప్లాంట్ బేస్డ్ డ్రగ్స్ని తయారు చేయడము. కంప్యూటేషనల్ డ్రగ్ డిస్కవరీ అంటే కొన్ని కెమికల్స్, ఏ కెమికల్ కాంబినేషన్ అనేటువంటిది ఈ పర్టికులర్ వ్యాధిని ట్రీట్ చేస్తుంది అని చెప్పేసి మనకు ఒక డేటాబేస్ని పెట్టుకొని దాని నుంచి మనము డ్రగ్ డిస్కవరీ చేస్తే దాన్ని కంప్యూటేషనల్ డ్రగ్ డిస్కవరీ అన్నట్టుగా పిలుస్తామన్నమాట. నెక్స్ట్ DRDO యొక్క అల్ట్రాస్వర్చ్ గుర్తుందా, UVC రేస్, అల్ట్రా వైలెట్ రేస్ అంటారు, యూవీసీ రేస్ను ఉపయోగించి డిసిన్ఫెక్టెంట్ ఏవైనా వస్తువులు కానీ వాటిని డిసిన్ఫెక్ట్ చేసేందుకోసం ఈ అల్ట్రాస్వర్చ్ అనేటటువంటి దాన్ని తీసుకొని రావడం జరిగింది. నెక్స్ట్ మొబైల్ ఫోన్స్, ఇండియాలో ఫస్ట్ మొబైల్ ఫోన్స్ ఇంట్రడ్యూస్ చేసి 25 ఇయర్స్ అనేటటువంటిది July 31st అయ్యింది. సో ఆ కంటెక్స్ట్లో మనకి ఇష్యూ న్యూస్లో వచ్చింది గుర్తుందా, ఇవన్నీ మనం చదువుకున్నవి ఆపరేషన్ నేత్రాలు, అందుకే నేను క్విక్గా రివిజన్ చేపిస్తున్నాను. సో అసలు ఏమేమి వచ్చాయని ఇక్కడ ఉన్నాయి, ఇంకా ఫాస్ట్గా వెళ్ళరా అండి, అందరూ PDF చూసుకుంటారా తర్వాత, ఇంకా ఫాస్ట్గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకుండా ఏమేమి టాపిక్స్ చదువుకున్నామన్నట్టుగా వెళ్ళనా, చాలా టాపిక్స్ ఉన్నాయి అందుకని. రైట్, క్విక్గా కంప్లీట్ చేసేద్దామా. సో నిన్న మొన్నటి సెషన్స్ చూసుకోండి ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే. ఇవాళ సెషన్ అనేటటువంటిది దీంట్లో టకటక అసలు ఏమేమి చదువుకున్నాము మనం last 32 weeks అని చెప్పేసైనా. రైట్, సో ఇక్కడ గమనించండి, 25 ఇయర్స్ మొబైల్ ఫోన్స్ ఎలా వచ్చాయని చదువుకున్నాము, ఏమేమి చదివామో చెప్తానండి, జాగ్రత్తగా గమనించుకుంటూ రండి. ఇదిగో అసలు ఎలా ఎవాల్వ్ అయింది, మొబైల్ ఫోన్ మార్కెట్ ఎలా వచ్చింది, జియో వచ్చిన తర్వాత సిచ్యువేషన్ ఎలా ఉందో చదివాము. భారత్ ఎయిర్ ఫైబర్ అంటున్నాం, భారత్ ఎయిర్ ఫైబర్ అంటే ఏంటి, వైఫై అనేటటువంటిది, వైర్లెస్ ఇంటర్నెట్ అనేటటువంటి దాన్ని మనకి సెల్ టవర్స్ నుంచే, సెల్ టవర్ మనకి వైఫై అనేటటువంటి దాన్ని రావాలంటే ఇంట్లో రూటర్ ఉండాలి, కానీ సెల్ టవర్స్ నుంచే వైఫైని ప్రొవైడ్ చేసే విధంగా BSNL అనేటటువంటిది భారత్ ఎయిర్ ఫైబర్ సర్వీసెస్ని తీసుకొని రావడం జరిగింది. మహారాష్ట్రలోని అకోలా అనే ప్రదేశంలో మొదలు పెట్టడం జరిగింది. నెక్స్ట్ హెలో ఆర్కిఏ అంటే మహారాష్ట్రలోని లోనార్ అనేటటువంటి లేక్లో వాటర్ పింక్ కలర్లోకి మారడం జరిగింది. ఎందుక అని చూస్తే దాంట్లో ఈ రకమైన ఆర్కిఏ అనేటటువంటి ఒక టైప్ ఆఫ్ మైక్రోబ్స్ దాంట్లో ఉండడం వల్ల ఆ లేక్ పింక్ కలర్లో మారింది అని తెలుసుకోవడం జరిగింది. మౌసమ్ అనేటటువంటి యాప్ని మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ లాంచ్ చేయడం జరిగింది. దాంతోపాటు నాలెడ్జ్ రిసోర్స్ సెంటర్ KRC నాలెడ్జ్ రిసోర్స్ సెంటర్ అనేటటువంటి దాన్ని తీసుకొని వచ్చింది. దేనికోసం, అసలు వాతావరణంకి సంబంధించినటువంటి అప్డేట్స్ ఇవ్వడానికి, ఈ టైంలో ఇలా ఉంది ఇలా ఉంది, ఎగ్జాక్ట్ ఇక్కడ వర్షం పడుతుంది, ఇలా అన్ని ఇవ్వడం కోసం మౌసమ్ అనే యాప్ని తయారు చేయడం జరిగింది. నెక్స్ట్ కాక్రపార్ అనేటటువంటి అటామిక్ ఆర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అనేటటువంటి గుజరాత్లో ఉంది. దీంట్లో ఒక ఏరియాలో మల్టిపుల్ న్యూక్లియర్ రియాక్టర్స్ ఉండొచ్చు కదా, దాంట్లో 3rd న్యూక్లియర్ రియాక్టర్ అనేటటువంటిది రీసెంట్గానే అది పవర్ ప్రొడక్షన్ అనేది దాంట్లో మొదలైంది. సో అందువల్ల ఇది మనకి న్యూస్లో ఉంది. కాక్రపార్ అనేటటువంటిది ఏంటి అని ఇక్కడ చదివాము. క్రిటికాలిటీ అనే పదం ఇంపార్టెంట్. దీన్ని మనము UAEకి సంబంధించి రీసెంట్గా ఒక న్యూక్లియర్ పవర్ ప్లాంట్ లాంచ్ చేశారు, అది క్రిటికాలిటీని రీచ్ అయిందని కూడా చదువుకున్నాం. క్రిటికాలిటీ అంటే ఏంటి,
కంట్రోల్డ్ న్యూక్లియర్ ఫిషన్ రియాక్షన్ మొదలయ్యి ఎలక్ట్రిసిటీని గనక జనరేట్ చేయడం మొదలు పెడితే అప్పుడు ఆ న్యూక్లియర్ రియాక్టర్ క్రిటికాలిటీని రీచ్ అయిందని చెప్తాము. సరే, అసలు న్యూక్లియర్ రియాక్షన్ రెండు రకాలు, ఫిషన్ విడిపోవడం, ఫ్యూజన్ కలవడం. సో మనం వాడేటటువంటి మోస్ట్ న్యూక్లియర్ రియాక్టర్స్ అన్ని ఫిషన్ టెక్నాలజీతోనే పనిచేస్తున్నాయి. నెక్స్ట్, ఇండియన్ నేవీ యుఎస్ఏ నేవీ కలిసి ప్యాసెక్స్ అనేటటువంటి జాయింట్ నేవీ ఎక్సర్సైజ్ని అండమాన్ నికోబార్ ఐలాండ్స్ దగ్గర రీసెంట్గా చేయడం జరిగింది. నెక్స్ట్, ఎలక్ట్రానిక్ వ్యాక్సిన్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ ఈవీఐఏఎన్ అంటారు. అంటే వ్యాక్సిన్స్ అసలు ఎంత ప్రొడ్యూస్ అవుతున్నాయి, ఎక్కడెక్కడున్నాయి, ఏ స్టేట్లో ఎక్కువ ఉన్నాయి, ఏంటి, ఇదంతా చూసేందుకు ఎలక్ట్రానిక్ వ్యాక్సిన్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ అనేటటువంటిది 2015లోనే తీసుకొచ్చారు. ఇప్పుడు దాన్ని కోవిడ్-19 టైంలో అసలు వ్యాక్సిన్ డెవలప్మెంట్ ఎలా ఉందని మానిటర్ చేయడం కోసం వాడుతున్నారు. ఇది డిజిటల్ ఇండియాలో ఒక ఇంపార్టెంట్ పార్ట్ ప్లే చేస్తుంది. నెక్స్ట్, టైం క్యాప్సూల్. ఇది మనకి అయోధ్య టెంపుల్కి పునాది వేసేటప్పుడు టైం క్యాప్సూల్ అన్నారు. టైం క్యాప్సూల్ అంటే ఏంటి, అక్కడ ఉన్నటువంటి చరిత్రని చెప్తూ ఒక మంచి, ఇక్కడైతే అల్యూమినియం కానీ స్టీల్ కానీ ఇలాంటి వాటిలో అక్కడ అసలు ఏం జరిగింది అని చెప్తూ కొన్ని ఆధారాలని పెట్టి భూమి లోపలతో ఉంచడం కానీ లేదా ఒక సేఫ్ ప్లేస్లో భద్రపరచడం కానీ చేస్తూ ఉంటారు, దాన్నే టైం క్యాప్సూల్ అని అంటూ ఉంటారు. నెక్స్ట్, ITER, ఇంటర్నేషనల్ థర్మోన్యూక్లియర్ ఎక్స్పెరిమెంటల్ రియాక్టర్ ITER. ITER లో టోకోమాక్ అనేటటువంటిది ఏంటి, ఇందాక మనము ఈ న్యూక్లియర్ రియాక్షన్ అనేటటువంటి ఫిషన్, ఒకటి యురేనియం విడిపోవడం వల్ల న్యూక్లియర్ రియాక్షన్, ఇక్కడ ఫ్యూజన్, హైడ్రోజన్ ఆటమ్స్ ఫ్యూజన్ అవ్వడం వల్ల మనకు వచ్చేటటువంటిది ITER. దీంట్లో ఉండేటటువంటి టోకోమాక్ అనేటటువంటి పెద్ద ఎక్విప్మెంట్, దాన్నంతా అసెంబుల్ చేయడం జరిగింది. దాంట్లో ఇండియా యొక్క రోల్ కూడా ఉంది. అసలు ఈ టోకోమాక్ ITER ఎక్కడ నిర్మించడం జరిగింది, ఫ్రాన్స్లో నిర్మించడం జరిగింది, రైట్. ఇక్కడ క్రయోస్టాట్ అనే ఎక్విప్మెంట్ని ఇండియా సప్లై చేయడం జరిగింది, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, వైజాగ్ గ్యాస్ లీక్ జరిగింది, గుర్తుంది కదా, స్టైరీన్ గ్యాస్ అంటే ఏంటి అని చదువుకోవాలి. సో ఇలాంటి కెమికల్ డిజాస్టర్స్ ఇంతకు ముందు కూడా జరిగాయి, హాలిఫాక్స్ ఎక్స్ప్లోజన్ అని, భోపాల్ గ్యాస్ డిజాస్టర్ అని, ఉక్రెయిన్, దీంట్లో చెర్నోబిల్ న్యూక్లియర్ యాక్సిడెంట్ అని, రైట్. త్రీ మైల్ ఐలాండ్ న్యూక్లియర్ డిజాస్టర్ అనమాట యుఎస్ఏలో జరిగింది. ఫుకుషిమా న్యూక్లియర్ డిజాస్టర్, ఇది మనకి ఎక్కడ జరిగింది, జపాన్లో జరిగినటువంటిది. సో ఇవన్నీ మన స్టైరీన్ గ్యాస్ గురించి చదువుకునేటప్పుడు చదువుకున్నాము. నెక్స్ట్, కార్మీ బోట్. కేరళలో మనకి నర్సులు వీళ్ళ ప్లేస్లో ఒక రోబోట్ అనేటటువంటిది మెడిసిన్స్ ఇవ్వడము, టైంకి ఇవన్నీ చేయడానికోసం ఒక రోబోట్ని డిజైన్ చేయడం జరిగింది. దాని పేరే కార్మీ బోట్ అని అంటాము. ఇదిగోండి ఇలా ఉంటుందన్నమాట, కార్మీ బోట్ అనేటటువంటిది కేరళలో డిజైన్ చేయడం జరిగింది. ఇది పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ యూజ్ తగ్గిపోతుంది అంతే కదా. సో ఆ విధంగా దీన్ని తయారు చేయడం జరిగిందనమాట. అసిమోవ్ రోబోటిక్స్ అనేటటువంటిది కార్మీ బోట్ని తయారు చేసింది. నెక్స్ట్, ఇలాంటి రోబోట్స్, మనము ఫేమస్ రోబోట్స్ ఏంటి వరల్డ్లోనే, సోఫియా రోబోట్, సోఫియా అంటున్నాము, సోఫియా అనేటటువంటి రోబోట్, ఐదా అనేటటువంటి, ఇది యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్ డెవలప్ చేసినటువంటిది. ఇది పెయింటింగ్స్ని వీటిని వేయగలదన్నమాట, ఐదా రోబోట్ అని అంటారు. జినోబోట్ అంటే ఏంటి, చిన్న చిన్న బయలాజికల్ మెషీన్స్ అనమాట, చిన్న చిన్న బయలాజికల్ మెటీరియల్తో తయారు చేసేటటువంటి రోబోట్స్ని జినోబోట్స్ అని అంటాము. వ్యోమమిత్ర, ఇది మనకు తెలుసు కదా, వ్యోమమిత్ర మన ఇస్రో గగన్యాన్ కోసం తయారు చేయబడినటువంటి మన రోబోట్ అనమాట. మానవ్ అనేటటువంటి రోబోట్ అనేది ఇండియా యొక్క ఫస్ట్ హ్యూమనాయిడ్ రోబోట్ ఏంటి అంటే మానవ్ అనేటటువంటి రోబోట్. దీన్ని 2014లో తయారు చేయడం జరిగింది, మానవ్ రోబోట్. నెక్స్ట్, సో DRDO అనేటటువంటిది కరోనా వ్యాధి వచ్చిన టైంలో చాలా రకాల టెక్నాలజీస్ తీసుకొచ్చింది. ఐసోలేషన్ పాడ్ అంటే ఏంటి, ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క గది ఇవ్వడం బదులు ఇలాంటి ఒక చిన్న బాక్స్ లాంటివి తయారు చేయడము, అలాంటివి తయారు చేయడం జరిగింది. ఇలాగ ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడైనా అసెంబుల్ చేసుకునేలాగా ఇలాంటి టెంట్స్ లాంటి హాస్పిటల్స్ని, టెంపరీ హాస్పిటల్స్ని తయారు చేసేందుకు మనకి DRDO రీసెర్చ్ చేయడం జరిగింది, ఇవి తయారు చేయడం కూడా జరిగింది, రైట్. నెక్స్ట్, 107th ఇండియన్ సైన్స్ కాంగ్రెస్. ఇది ఎక్కడ జరిగిందండి, జనవరిలో బెంగళూరులో 107th ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ జరిగింది, అగ్రికల్చరల్ యూనివర్సిటీలో జరగడం జరిగిందనమాట. దీని యొక్క థీమ్ వచ్చేటప్పటికి రూరల్ డెవలప్మెంట్కి ఏ విధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ యూజ్ అవుతుంది అని చెప్పేసి, రైట్. ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అని అంటాము, 107th ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ బెంగళూరులో జరిగింది, థీమ్ ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, ఐ స్టెమ్ పోర్టల్ అంటే ఏంటి, ఇండియా సైన్స్ టెక్నాలజీ ఇంజనీరింగ్ పోర్టల్ అనమాట. సో దీంట్లో రీసెర్చర్స్కి ఎక్కడెక్కడ ల్యాబ్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏ ఫెసిలిటీస్ ఉన్నాయని చూసుకోవడానికి ఐ స్టెమ్ పోర్టల్ ఉపయోగపడుతుంది.
నెక్స్ట్ ఇండియా స్టేట్ ఫారెస్ట్ అసెస్మెంట్ రిపోర్ట్ ఐఎస్ఎఫ్ఏ రిపోర్ట్ అంటాము. దీన్ని ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దాని ప్రకారం మనం చూస్తే ఫారెస్ట్ అసలు ఏ ప్రాంతంలో ఎంత ఉంది ఏంటి అన్నటువంటిది ఈ రిపోర్ట్లో చెప్పడం జరిగింది. నెక్స్ట్ నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ 2019 నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ అనేటటువంటి తిరువనంతపురంలో జరిగింది. సో దీని డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, నేషనల్ కౌన్సిల్ ఫర్ సైన్స్ టెక్నాలజీ కమ్యూనికేషన్ ఇవి రెండు కలిసి నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ అనేటటువంటి దాన్ని తీసుకొని రావడం జరిగింది. నెక్స్ట్ బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ అనేటటువంటిది ఎయిర్ కండిషనర్స్ బై డిఫాల్ట్ 24 డిగ్రీస్లో ఉండేలాగా సెట్ చేయాలి అన్నట్టుగా ఎయిర్ కండిషనర్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటటువంటి కంపెనీస్కి చెప్పడం జరిగింది. ఎందుకంటే అంతకంటే తక్కువ ఉంటే పవర్ కన్సంప్షన్ ఎక్కువ. సో 24 అనేటటువంటిది ఇండియన్ క్లైమేటిక్ కండిషన్స్కి వీటికి సెట్ అవుతుంది కాబట్టి 24 బై డిఫాల్ట్గా ఉండాలి అన్నట్టుగా బీఈఈ స్టాండర్డ్స్ని సెట్ చేయడం జరిగింది. నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అన్నటువంటిది ఇయర్ ఎండ్ ప్రతి సంవత్సరం చివరిలో డిసెంబర్ మంత్లో రివ్యూని రిలీజ్ చేస్తుంది. ఆ రివ్యూ ప్రకారం సైన్స్ అండ్ టెక్నాలజీ ఫీల్డ్లో జరిగినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఇక్కడ చెప్పడం జరిగింది. స్మార్ట్ డిమ్మబుల్ ఎల్ఈడీ లైటనింగ్ టెక్నాలజీ అంటే లైట్స్ ఉంటాయి స్ట్రీట్ లైట్స్, ఎవరన్నా వెళ్తున్నాయి వెహికల్స్ అన్నప్పుడు బాగా గ్లో అవుతాయి, ఎవరు వెళ్ళట్లేదు అక్కడ సెన్సార్స్తో గమనిస్తుంది, ఎవరు వెళ్ళట్లేదన్నప్పుడు డిమ్ అయిపోతాయి, దానివల్ల పవర్ కన్సంప్షన్ తగ్గుతుంది. నెక్స్ట్ జీరో వేస్ట్ పొటాష్ టెక్నాలజీ. ఇప్పుడు పొటాష్ వీటిని ప్రాసెస్ చేసేటటువంటి ఇండస్ట్రీస్లో వేస్టేజ్ ఎక్కువగా ఉంటుంది. సో దాన్ని తగ్గిస్తూ జీరో వేస్ట్ టెక్నాలజీని తీసుకొని రావడము. టిష్యూ కల్చర్ బయోటెక్నాలజీ ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. సాఫ్రాన్ కుంకుమ పువ్వు అంటాం. సో ఈ కుంకుమ పువ్వు అనేటటువంటిది ఓన్లీ కొన్ని కండిషన్స్లోనే గ్రో అవుతుంది. మనకి జమ్మూ అండ్ కాశ్మీర్ ఈ ప్రాంతాలు బాగా ఫేమస్ అన్నమాట. సో ఆ పంటకి టిష్యూ కల్చర్ టెక్నాలజీని వాడడము, సో దాన్ని కూడా డెవలప్ చేయడం జరిగింది. ప్లాస్టిక్ నుంచి డీజిల్ని కన్వర్ట్ చేసేటటువంటి దానికి డెమో ఇందాక చూసాం కదా, దాన్ని కండక్ట్ చేయడం జరిగింది. ఇండిజన్ ప్రాజెక్ట్ నిన్న చదువుకున్నాం. ఇండిజన్ అంటే ఏమనుకున్నాం, ఇండియన్ జీనోమ్ ప్రాజెక్ట్ అనుకున్నాం. ఇండియన్ జీనోమ్ ప్రాజెక్ట్ సిఎస్ఐఆర్ ద్వారా మనకి ఉన్నటువంటి ఇండియన్స్ యొక్క జీనోమ్స్ని ఎలా రీసెర్చ్ చేయాలి అన్న దానికోసం ఈ ప్రాజెక్ట్ కింద శాంపిల్స్ ఇవన్నీ కలెక్ట్ చేయడం జరిగింది. డేటాబేస్ని తయారు చేస్తున్నారు. గ్రీన్ క్రాకర్స్ అనే వాటిని డెవలప్ చేయడం జరిగింది లాస్ట్ ఇయరే. సో మనకి దివాళీ టైంలో పొల్యూషన్ తగ్గించాలి. గ్రీన్ క్రాకర్స్ అంటే ఏంటి, నార్మల్ వాటితో పోలిస్తే 30% తక్కువ పొల్యూషన్ ఎమిట్ చేసేటటువంటి వాటిని గ్రీన్ క్రాకర్స్ అని పిలుస్తాము, అవునా. సో ఇండిజినస్గా ఫ్యూయల్ సెల్ సిస్టమ్, హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ విన్నారు ఎప్పుడైనా? సో హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ సిస్టమ్ ఇలాంటి వాటిని ఇండిజినస్గా డెవలప్ చేయడం జరిగింది. నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్సింగ్ ఫెసిలిటీ NGS అంటారు. నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్సింగ్ ఫెసిలిటీస్లో ఒక పర్టికులర్ సెల్కి సంబంధించి, ఒక పర్టికులర్ ఇండివిజువల్కి సంబంధించినటువంటి జీనోమ్ సీక్వెన్సింగ్ అనేటటువంటిది ప్యారలల్గా జరుగుతుంది. అంటే ఒక 150 నుంచి 200 మందికి వరకు సంబంధించినటువంటి శాంపిల్స్ని ఒకేసారి ప్రాసెస్ చేసేటటువంటిది ఉంది. ఇది రీసెంట్గా COVID-19కి కూడా RT-PCR బదులు ఈ టెక్నాలజీని వాడతామన్నారు, అందువల్ల న్యూస్లో ఉంది. సో మెజర్మెంట్స్ కిలోగ్రామ్, కెల్విన్, మోల్, ఆంపియర్ వీటికి మెజర్మెంట్స్ని మార్చడం జరిగింది అన్నారు, రైట్? నెక్స్ట్ ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ రైజన్ అనేటటువంటి ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ జరిగింది. UMMID యునీక్ మెథడ్స్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ ట్రీట్మెంట్, దేనికి ఇన్హెరిటెడ్ డిజాస్టర్స్ని తగ్గించడం కోసం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటిస్, అది ఇన్హెరిటెడ్ డిజాస్టర్. ఇలాంటి కొన్ని ఇన్హెరిటెన్స్తో వచ్చేటటువంటి జన్యుపరంగా సంక్రమించేటటువంటి డిజాస్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గించేందుకోసం ఒక ఇనీషియేటివ్ని తీసుకొని రావడం జరిగింది. డిజిటల్ అట్లస్ అంటున్నారు. సర్వే ఆఫ్ ఇండియా అనేటువంటిది ఏదైతే ఉందో అది డిజిటల్ అట్లస్ అనేటటువంటి ఒక ఇనిషియేటివ్ని తీసుకొని వచ్చింది. దాని కింద డ్రోన్స్ని ఉపయోగించి చాలా తక్కువ హైట్ నుంచి ప్రతి ప్రాంతాన్ని సర్వే చేయించడం అన్నమాట. అది డిజిటల్ అట్లస్ అని పిలుస్తాం దాన్ని. సో అవి లాస్ట్ ఇయర్ డెవలప్మెంట్స్. నెక్స్ట్ ప్లాంట్ డిసీజెస్, వేరియస్ ప్లాంట్ డిసీజెస్ న్యూస్లో ఉన్నాయి. ఆర్మీ వామ్, లోకస్ట్ స్వామ్, పింక్ బాల్ వామ్ ఇవి న్యూస్లో ఉన్నాయి. అవి ఏం చూద్దాం. ఆర్మీ వామ్ అనేది ఒక చిన్న క్యాటర్పిల్లర్ ఇలాంటివి. సో ఇది అక్కడ ఉండేటటువంటి 80 వరకు మొక్కలు వాటిలో ఉండేటటువంటి ఆకుల్లో ఉండే రసాన్ని దీన్ని పీల్చి వేయడము ఇలా చేస్తుంది. రైస్ కల్టివేషన్కి చాలా థ్రెట్ ఇది. అస్సాంలో ఉంది, అస్సాంలో దీని ఇంపాక్ట్ ఎక్కువగా ఉంది అన్నారు అని చెప్పడం జరిగిందనమాట. అందువల్ల ఆర్మీ వామ్ అనేటటువంటి న్యూస్లో ఉంది.
నెక్స్ట్ లోకస్ట్ స్వామ్ తెలుసు కదా అండి, నార్త్ మరియు నార్త్ ఇండియాలో చాలా ప్రాంతాలని, ఫస్ట్ ఏమో గుజరాత్ మరియు రాజస్థాన్లో, ఆ తర్వాత మధ్యప్రదేశ్ ఈ నార్త్ స్టేట్స్లో కూడా చాలా వాటిని మిడత పురుగుల వల్ల అగ్రికల్చర్ అనేటటువంటి దెబ్బతినింది. అవునా కదా, గుర్తుంది కదా లోకస్ట్ స్వామ్. పింక్ బాల్ వామ్ అనేటటువంటిది ఏంటి, కాటన్, కాటన్ పత్తి పంటలో పింక్ బాల్ వామ్ అనమాట. ఇదేం చేస్తూ ఉంటుంది, కాటన్ మొగ్గగా ఉన్నప్పుడే దాంట్లో ఉండే రసాన్ని పీల్చుకుంటూ ఉంటుంది. సో పింక్ బాల్ వామ్ అనేటటువంటిది బీటీ కాటన్, బీటీ కాటన్ ఉన్నప్పటికీ ఈ బీటీ అనేటటువంటి దాంట్లో బాసిల్లస్ థురింజెన్సిస్ అంటాం, బీటీ అనే దాంట్లో ఒక టాక్సిన్ ఉంటుంది. సో ఈ టాక్సిన్ని సైతం లెక్క చేయకుండా ఈ పింక్ బాల్ వామ్ ఇంపాక్ట్ ఎక్కువగా ఉంది అని చెప్తున్నారు, న్యూస్లో ఉండిందనమాట, అందుకని చదువుకున్నాం. నెక్స్ట్ డ్రగ్స్ వ్యాక్సిన్స్ ఏమేమి ఉన్నాయి న్యూస్లో, బీసీజీ టీబీకి ఇచ్చేటటువంటి వ్యాక్సిన్ ఏంటి, బీసీజీ అంటారు. సో ఈ బీసీజీ వ్యాక్సిన్ న్యూస్లో ఉంది. కోఫ్లూ అనేటటువంటి వ్యాక్సిన్ని భారత్ బయోటెక్ తయారు చేస్తున్నాము అన్నారు, ఇంకా ఫైనల్ అవ్వలేదండి, తయారు చేస్తున్నామన్నారు. యాంటీ మలేరియల్ డ్రగ్ అయినటువంటి హైడ్రోక్లోరోక్వైన్, హైడ్రోక్లోరోక్వైన్ని కోవిడ్ 19కి వాడచ్చు అని కొంతమంది, లేదు వాడకూడదు అని కొంతమంది. మన డబ్ల్యూహెచ్ఓ వచ్చేటప్పటికి హైడ్రోక్లోరోక్వైన్ని ముందు ఎస్ చూద్దాము దీన్ని ట్రయల్స్కి అని చెప్పి సాలిడారిటీ ట్రయల్స్ అనేటటువంటి వాటికి తీసుకెళ్ళింది. సాలిడారిటీ ట్రయల్స్ నుంచి ఆపేసింది, ఎందుకంటే ఈ హైడ్రోక్లోరోక్వైన్ సరిగా పనిచేయట్లేదు అని. యాంటీ హెచ్ఐవి డ్రగ్స్ ఏవైతే లోపనవిర్, రిటోనవిర్ అవి, యాంటీ ఎబోలా డ్రగ్ రెమ్డెసివిర్ అనేటటువంటి న్యూస్లో ఉంది. ఇప్పుడు రెమ్డెసివిర్ని ఆల్రెడీ యూజ్ చేస్తున్నారు కోవిడ్ 19 ట్రీట్మెంట్కి. మోడరేట్ ఇంపాక్ట్ ఉన్నటువంటి దీనికైతే ఎబోలా డ్రగ్ అనేటటువంటిది పనిచేస్తూ ఉందన్నమాట. ఇదిగో బీసీజీ వ్యాక్సిన్ బాసిల్లి క్యాల్మెటీ గ్యూరిన్ అనేటటువంటిది దాని ఫుల్ ఫామ్. ఈ బీసీజీ వ్యాక్సిన్ అనేటటువంటిది చాలా తక్కువ మంది తీసుకుంటున్నారు, టీబీ యొక్క ఇంపాక్ట్ ఎక్కువ ఉన్నప్పటికీ వ్యాక్సిన్ తక్కువగా తీసుకోవడం వల్ల దీనివల్ల వచ్చేటటువంటి టీబీ ఎక్కువ అవుతుంది అన్నట్టుగా మనకు న్యూస్లో వచ్చింది, రైట్. ఈ కోఫ్లూ భారత్ బయోటెక్ తయారు చేస్తున్నామని చెప్పింది. సో ఇంకా దానికి సంబంధించి ఫైనల్ అప్డేట్ ఏమీ రాలేదు. కోఫ్లూ అనేటటువంటిది ఎవరు తయారు చేశారు, భారత్ బయోటెక్ అన్నమాట. ఇదిగో ఇది హైడ్రోక్లోరోక్వైన్కి సంబంధించినటువంటి ఇమేజ్. ఇది వచ్చేటప్పటికి రెమ్డెసివిర్, రెమ్డెసివిర్ దేనికి సంబంధించింది, ఎబోలా, అవునా. సో యాంటీ ఎబోలా డ్రగ్ అనమాట. సో రెమ్డెసివిర్ అనేది ఇప్పుడు ఆల్రెడీ కోవిడ్ 19 ట్రీట్మెంట్లో ఉంది. నెక్స్ట్ టెస్టింగ్కి సంబంధించి రెండు ఇంపార్టెంట్ మెథడ్స్, ఒకటి ఆర్టీపీసీఆర్ మెథడ్, రెండు యాంటీబాడీ టెస్టింగ్. ఆర్టీపీసీఆర్ మరియు యాంటీబాడీ టెస్టింగ్ అనేటటువంటివి కోవిడ్ 19ని టెస్ట్ చేయడానికి. సో దాంట్లో ఆర్టీ రివర్స్ ట్రాన్స్క్రిప్షన్, ట్రాన్స్క్రిప్షన్ అంటేనేమో డిఎన్ఏ నుంచి ఆర్ఎన్ఏ, రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ అంటే ఆర్ఎన్ఏ నుంచి డిఎన్ఏ. సో ఆర్టీపీసీఆర్ మెథడ్ని వాడి మనము కోవిడ్ 19 టెస్టింగ్ చేపడుతున్నారు. సో దాంట్లో ఆర్టీపీసీఆర్ మెథడ్ అంటే ఏంటి, యాంటీబాడీ టెస్టింగ్ కిట్ అంటే ఏంటి, అది మనం చూసుకోవాలి. నెక్స్ట్ పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్, మాకు పీపీఈ సరిగా లేవు అని చెప్పి చాలామంది డాక్టర్స్ వీళ్ళు ప్రొటెస్ట్ చేయడం జరిగింది. అసలు పీపీఈ అంటే ఏంటి, ఇదిగో మాస్క్, గ్లోవ్స్, ఐ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్, రెస్పిరేటర్ N95, గౌన్స్, గ్లోవ్స్, ఇవన్నీ కూడా పీపీఈ అనేటటువంటి దాని కిందకు వస్తాయి, రైట్, పీపీఈ. నెక్స్ట్ డిఆర్డిఓ అనేటటువంటి కోవిడ్ 19ని ఫైట్ చేయడం కోసం డిసిన్ఫెక్టెంట్, అంటే మనకి డిసిన్ఫెక్టెంట్ ఎక్కడైతే ఇన్ఫెక్షన్ వచ్చిన ఏరియాస్ ఉందో అక్కడ డిసిన్ఫెక్టెంట్ని స్ప్రే చేయడానికి అని చెప్పేసి దీన్ని తయారు చేయడం జరిగింది, రైట్. సో దీన్ని తయారు చేయడం జరిగింది. అది ఏంటి, ఇక్కడ చూడండి, పోర్టబుల్ శానిటైజేషన్ ఎక్విప్మెంట్ ఒకటి, పర్సనల్ శానిటైజన్ ఎన్క్లోజర్ ఒక డబ్బాలో ఉంటుంది, దాని నుంచి వెళ్తే ఈ డిసిన్ఫెక్టెంట్ అది చల్లుతుందన్నమాట. బయోసూట్ డెవలప్ చేసింది, సేఫ్టీ గేర్కి ఒక సీలెంట్ తయారు చేసింది, మల్టిపుల్ పేషెంట్స్ వాడేటటువంటి వెంటిలేటర్, ఒకే గ్యాస్ సిలిండర్కి మల్టిపుల్ పేషెంట్స్కి వాడేలాగా ఒక వెంటిలేటర్ని తయారు చేశారు ఇక్కడ చూడండి. సో ఇది వచ్చేటప్పటికి ఎన్క్లోజర్ ఇలాంటి ఒక గౌన్ లాంటి దాన్ని తయారు చేసింది. ఇదిగోండి వెంటిలేటర్స్, మల్టిపుల్ పైప్స్ ఒకటే దాని నుంచి వచ్చేలాగా మల్టీ వెంటిలేటర్ సపోర్ట్ సిస్టమ్ని డిఆర్డిఓ తయారు చేయడం జరిగింది, రైట్. ఇవన్నీ మీరు చూసే ఉంటారు. నెక్స్ట్ కోవిడ్ సోకిన వ్యక్తులకి గాలి ఆడదు, అదేనా మనము, సారీ వాళ్ళకి రుచి తెలీదు, అదేనా అండి చదువుకుంది. సో వాళ్ళకి సరిగా గాలి ఆడదు, రుచి తెలీదు అనుకున్నాము. సో అది ఎందుకని, ఇక్కడ ఉండేటటువంటి ఏస్ టూ అనేటటువంటి ప్రోటీన్ని ఈ పర్టికులర్ స్పైక్ ప్రోటీన్స్ బైండ్ అవుతాయి. స్పైక్ ప్రోటీన్ కరోనా వైరస్లో ఉంది, దీంతో బైండ్ అవ్వడం వల్ల ఈ ప్రోటీన్ మనకి పనిచేయదు, దానివల్ల మనకి సరిగా రుచి కానీ వాసన కానీ తెలియదు అనమాట. అందుకే ఆల్ ఫ్యాక్టరీ అంటే
ముక్కుకు సంబంధించి ఆల్ ఫ్యాక్టరీ సెన్సరీ సెల్స్ అనేవి సరిగా పనిచేయవు కోవిడ్ 19 టైంలో. ఎందుకు చెప్తారంటే స్పైక్ ప్రోటీన్ ఆ ప్రోటీన్ బైండ్ అవుతాయి కాబట్టి. నెక్స్ట్ కోవిడ్ 19 టైగర్స్కి కూడా రావచ్చు అన్నట్టు ఆ మధ్యలో న్యూస్ వచ్చింది గుర్తుందా. బ్రాన్స్ అనేటటువంటి జూ ఏదైతే ఉందో న్యూయార్క్ సిటీలో అక్కడ ఉండేటటువంటి టైగర్ నదియా అనేటటువంటి టైగర్కి ఈ కరోనా పాజిటివ్ రావడం జరిగింది. దాంతో యానిమల్స్తో కూడా జాగ్రత్తగా ఉండాలి, యానిమల్స్ని జాగ్రత్తగా చూసుకోవాలన్నట్టుగా అప్పట్లో న్యూస్ వచ్చిందనమాట. నెక్స్ట్ జియో ఫెన్సింగ్ మరియు దాని అప్లికేషన్స్ తెలుసు కదా, నిన్న కూడా చదువుకున్నాం. జీపీఎస్ కానీ వీటి ద్వారా మనము ఇంత పరిధి ఇక్కడి నుంచి ఇంత పరిధి అని చెప్తే ఈ పరిధిని దాటి ఎవరైనా వచ్చారు అంటే వాళ్ళ సిగ్నల్ అనేది లోకల్ పోలీస్ స్టేషన్లో తెలుస్తుంది. ఆ విధంగా కోవిడ్ 19 టైంలో జియో ఫెన్సింగ్ని వాడారు. సో అసలు జియో ఫెన్సింగ్ ఓన్లీ దానికోసమే కాదు, చాలా పర్పసెస్కి జియో ఫెన్సింగ్ వాడచ్చు, అవి ఇక్కడ మెన్షన్ చేస్తున్నాయి. నెక్స్ట్ మన ప్రైమ్ మినిస్టర్ అప్పట్లో ఒకసారి గుర్తుందా, ఒక గంట సేపు 15 మినిట్స్ 1 అవర్ గుర్తులేదు, సో మనం మొత్తము లైట్స్ అన్నీ ఆఫ్ చేయండి, క్యాండిల్స్ వెలిగించండి అని చెప్పారు. అప్పట్లో అన్నారు ఇలా సడన్గా లైట్స్ అన్నీ ఆఫ్ చేసి సడన్గా ఆన్ చేస్తే మరి గ్రిడ్ ఫెయిల్ అవుతుంది అన్నారు. అప్పుడు మనం చదువుకున్నాం అసలు గ్రిడ్ అంటే ఏంటి, ఎలక్ట్రికల్ గ్రిడ్ ఎలా వర్క్ అవుతుంది. దాంట్లో స్మార్ట్ గ్రిడ్ అనేటటువంటిది ఉంది. స్మార్ట్ గ్రిడ్ అంటే ఏంటి, ఆ స్మార్ట్ గ్రిడ్ ఎలా పనిచేస్తుందో చూసాము కదా, గుర్తుందా. ఒకసారి ఇవన్నీ రివిజన్ చేసుకోండి, నేను క్విక్గా కంప్లీట్ చేస్తే అన్నీ రివిజన్ చేసుకోండి. నెక్స్ట్ ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్, కోవిడ్ 19 వచ్చిన తర్వాత ఎయిర్ క్వాలిటీలో కొంత బెటర్గా అనిపించింది అన్నారు. మరి ఎయిర్ క్వాలిటీని ఎలా మానిటర్ చేస్తారన్న ప్రాసెస్ ఇక్కడ మనం చెప్పబడి ఉంది, రైట్. నెక్స్ట్ సో దానికి సంబంధించి మనము ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేటటువంటిది ఉంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్లో ఉండేటటువంటి ఏ గ్యాసెస్ని క్యాలిక్యులేట్ చేస్తారు, ఎన్ని క్యాటగిరీస్ కదా అని చూస్తారన్నటువంటిది ఇక్కడ ఉంది. ఇది ఒకసారి మనం చూసుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ కొన్ని డిసీజెస్ ఏవైతే న్యూస్లో ఉన్నాయో వాటికి సంబంధించి G4H1N1 అనేటటువంటి దీనికి సంబంధించి స్వైన్ ఫ్లూలో G4 అనేటటువంటి కొత్త వైరస్ స్ట్రెయిన్ని చైనాలో గుర్తించడం జరిగింది. బ్యూబోనిక్ ప్లేగ్, WHO అనేది పోలియోని ఎరాడికేట్ చేయడంలో ఎటువంటి చర్యలు తీసుకుంటుంది, జూనోటిక్ డిసీజెస్, ఇవి చూద్దామా. ఫస్ట్ ఇది G4 అనేటటువంటి ఫ్లూ వైరస్, స్వైన్ ఫ్లూలో ఇది ఒక కొత్త వేరియంట్ అని చెప్పడం జరిగింది. స్వైన్ ఫ్లూని 2009లో పాండమిక్గా WHO గుర్తించడం జరిగింది. ఈ స్వైన్ G4 అనేటటువంటిది ఏంటి, అది ఏ విధంగా మనకి ఏ విధంగా అసలు ఎందుకు న్యూస్లో ఉందన్న దానికి సంబంధించి ఇది ఆర్టికల్. నెక్స్ట్ బ్యూబోనిక్ ప్లేగ్ అంటాం, బ్లాక్ డెత్ అని కూడా పిలుస్తారు. బ్యూబోనిక్ ప్లేగ్ అంటే ఏంటి, అది ఎందుకు వస్తుంది, దాన్ని ఎలా ట్రీట్ చేస్తారు, దానికి వ్యాక్సిన్ ఏంటి అని మనం ఆల్రెడీ చదువుకోనున్నాము, ఒకసారి క్విక్గా ఈ PPTలో మీరు రివిజన్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ WHO నుంచి మేము బయటకు వచ్చేసాము, బయటకు వచ్చేస్తున్నామని USA అనౌన్స్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించి WHO నుంచి బయటికి రావడం జరిగిందనమాట. నెక్స్ట్ యానిమల్ టు హ్యూమన్, యానిమల్స్ నుంచి హ్యూమన్స్కి వచ్చేటటువంటి డిసీజెస్ పెరుగుతూ ఉన్నాయి, వాటినే జూనోటిక్. జూనోటిక్ అంటే ఏంటి, డిసీజెస్ హ్యూమన్స్కి జంతువుల నుంచి వచ్చే డిసీజెస్ని జూనోటిక్ డిసీజెస్ అని పిలుస్తూ ఉంటారు. వాటికి సంబంధించి అసలు జూనోటిక్ డిసీజెస్ అంటే ఏంటి, ఏమేమి స్ట్రాటజీస్ ఉండాలని ఇక్కడ ఇవ్వడం జరిగింది, రైట్. జూనోటిక్ డిసీజెస్ వాటికి ఎగ్జాంపుల్ ఎబోలా, మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్, నిఫా, సార్స్ వ్యాధి, ఏవియన్ ఇన్ఫ్లుయెన్జా, ఇవన్నీ కూడా జూనోటిక్ డిసీజెస్. కోవిడ్ 19 కూడా జూనోటిక్ డిసీజ్ అన్నమాట. జూనోటిక్ జంతువుల్లో ఉండేటటువంటి వైరస్ మనకి సోకడం జరిగింది. నెక్స్ట్ ఫోబోస్ అనేటటువంటి ఈ చిన్న మూన్ని, మార్స్ యొక్క, మార్స్కి 2 మూన్స్ ఉన్నాయి, 2 ఉపగ్రహాలు, ఒకటి ఫోబోస్, 2 డీమోస్. సో మనకి మార్స్ చుట్టూ తిరిగేటటువంటి మంగళ్యాన్ మిషన్ ద్వారా పంపించబడినటువంటి మామ్ అనేటటువంటిది ఫోబోస్ని ఫోటో తీసి పంపించిందనమాట. ఇదిగోండి ఇలా ఫోటో తీసి పంపించింది మామ్ అనేది, July 1 నాడు ఇలా ఫోటో తీసి పంపించింది ఫోబోస్ది. అందువల్ల అది మనకి న్యూస్లో ఉంది. ఫోబోస్ అనేటటువంటిది ఏ విధమైనటువంటి మనకి ఏ విధమైనటువంటి ఫోబోస్ అంటే ఏంటి, ఫోబోస్ అనేటటువంటిది ఏ ప్లానెట్ చుట్టూ ఉన్నటువంటి ఉపగ్రహం అంటే మార్స్ అని చెప్పాలి. రీసెంట్గా ఎందుకు ఉంది అంటే మంగళయాన్ మిషన్ దాన్ని ఫోటో తీసి పంపించింది కాబట్టి. ఇదిగోండి అర్థమైందా, మార్స్ జూపిటర్, ఈ మార్స్ చుట్టూ ఉండేటటువంటి 2 ఉపగ్రహాల్లో ఫోబోస్ డీమోస్ అన్నమాట. నెక్స్ట్ సో అంతకీ మార్స్కి సంబంధించిన ఫ్యాక్ట్స్ ఏంటి ఇక్కడ ఇవ్వడం జరిగింది. మనం మంగళయాన్ మిషన్ MOM అంటున్నాం, మంగళయాన్ మిషన్కి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వింటర్ డీజిల్, ఇది ఇంపార్టెంట్ అండి. స్టాండ్ ఆఫ్, ఇండియా చైనా స్టాండ్ ఆఫ్ జరుగుతున్నప్పుడు వింటర్ డీజిల్ అనే ఇష్యూ మనకి న్యూస్లో ఉంది. లదాఖ్ ప్రాంతంలో అక్కడ మనకి డీజిల్ అనేటటువంటిది ప్రతిసారి చాలా దూరం నుంచి తీసుకొని రావాలి, వింటర్లో అది గడ్డగడుతుంది కాబట్టి కిరోసిన్ వాడే వాళ్ళము, అది ఎన్విరాన్మెంట్కి హాని కలిగిస్తుంది, అందుకని వింటర్లో కూడా గడ్డ కట్టకుండా వాడుకునేలాంటి డీజిల్ని
తయారు చేయడం జరిగింది, ఐఓసిఎల్ తయారు చేయడం జరిగింది. సో ఇక్కడ చూడండి, ఇన్ వింటర్ డీజిల్ అంటే ఏంటో ఇవ్వడం జరిగింది. ఈ వింటర్ డీజిల్ని ఎక్కడెక్కడ ఉపయోగించవచ్చు, దానికి సంబంధించినటువంటి డెఫినేషన్ ఏంటి, రైట్, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏమి, వింటర్ డీజిల్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అని మనం చదువుకున్నాము. నెక్స్ట్ సైన్స్ టెక్నాలజీ ఇన్నోవేషన్ పాలసీ 2020, దీనికి సంబంధించి అసలు ఏ విధంగా ఎస్టీపీ పాలసీ ఉంది, దాన్ని ఎవరు ప్రపోజ్ చేశారు, ఇంతకుముందు ఆల్రెడీ ఉన్నటువంటి సైన్స్ టెక్నాలజీ ఇన్నోవేషన్ పాలసీస్ ఏంటి, ఇప్పుడు దాని యొక్క ఇంకా ఫైనల్ అవ్వలేదు, దానికి సంబంధించి కన్సల్టేషన్స్ చేపడుతున్నారన్నారు. హ్యూమన్ ట్రయల్స్ చేపట్టాలంటే ఎన్ని స్టేజెస్ ఉన్నాయి, ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 ఏంటి అన్నది మనం చదువుకున్నాము, రైట్. నెక్స్ట్ జైకోవ్ డి అనేటటువంటిది సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ అండ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ వచ్చేటప్పటికి ఇది ఒక నేషనల్ రెగ్యులేటరీ బాడీ అనమాట, ఫార్మాస్యూటికల్స్కి మెడికల్ డివైజెస్కి. వాది జైకోవ్ డి అనేటటువంటి వ్యాక్సిన్ని హ్యూమన్ ట్రయల్స్కి పర్మిషన్ ఇచ్చింది. ఆల్రెడీ భారత్ బయోటెక్ యొక్క కోవాక్సిన్ అనేటటువంటి దానికి పర్మిషన్ ఇచ్చింది. ఇది సెకండ్ డ్రగ్ అనమాట, జైకోవ్ డి అనేది సెకండ్ డ్రగ్ కోవాక్సిన్ తర్వాత. నెక్స్ట్ యాక్సలరేట్ విజ్ఞాన్ అనేటటువంటి స్కీమ్ అనమాట, సైన్స్ ఇంజనీరింగ్ రీసెర్చ్ బోర్డ్ అనేటటువంటిది యాక్సలరేట్ విజ్ఞాన్ అనే స్కీమ్ని తీసుకొని వచ్చింది. దీని కింద ఏంటి, రీసెర్చ్కి సంబంధించిన ఇంటర్న్స్ వీళ్ళందరినీ కూడా ఇంటిగ్రేట్ చేస్తూ యాక్సలరేట్ విజ్ఞాన్ అనే స్కీమ్ని తీసుకొని రావడం జరిగింది, రైట్. ఈ స్కీమ్లో అభ్యాసని సమ్మోహనని రెండు కాంపోనెంట్స్గా విడదీశారు. సో అవి ఏంటి అని మనం చూసుకుంటాం. నెక్స్ట్ లైడార్ టెక్నాలజీ, వెరీ ఇంపార్టెంట్. లైడార్ టెక్నాలజీని ఉపయోగించి యూకేలో మన యునైటెడ్ కింగ్డమ్, బ్రిటన్లో ఉండేటటువంటి కొన్ని ప్రాంతాల్లో ఆర్కియలాజికల్ ఫైండింగ్స్కి దీన్ని ఉపయోగించడం జరిగింది. సో ఆర్కియలాజికల్ ఫైండింగ్స్ని కనుగొనడానికి లైడార్ టెక్నాలజీని ఉపయోగించారు. లైట్ డిటెక్షన్ అండ్ రేంజింగ్ టెక్నాలజీ అంటాం. సో లైడార్ అంటే ఏంటి, దాని అప్లికేషన్స్ ఏంటో చూసుకోవాలి. నెక్స్ట్ ఆ వీక్లో ఉన్న డిజాస్టర్స్లో రష్యాలో ఆయిల్ స్పిల్, అస్సాంలో ఆయిల్ స్పిల్, ఢిల్లీ ఎర్త్క్వేక్, ఈ మూడు అన్నమాట. రష్యాలో గుర్తుంది కదా, నారల్స్క్ అనేటటువంటి ప్లేస్ దగ్గర ఆయిల్ స్పిల్ అవ్వడం జరిగింది, రైట్. అక్కడ పర్మాఫ్రాస్ట్ అనేటటువంటిది మెల్ట్ అవ్వడం వల్ల జరిగింది. ఇంతకు పర్మాఫ్రాస్ట్ అంటే ఏంటో చూసుకోవాలి. ఇక్కడ అస్సాంలో ఆయిల్ స్పిల్ ఎక్కడ జరిగింది, ఇదిగో తీన్సుకియా అనే ప్రదేశం దగ్గర, అక్కడ దిబ్రూ షికోవా నేషనల్ పార్క్ దగ్గరలో జరిగింది. దిబ్రూ షికోవా నేషనల్ పార్క్ ఎక్కడుంది అని అడగచ్చు డైరెక్టర్ క్వశ్చన్, ఎందుకంటే అక్కడ ఆయిల్ స్పిల్ జరిగింది, నష్టం జరిగింది కాబట్టి, రైట్. ఆయిల్ స్పిల్ దీనికి సంబంధించి మెయిన్స్ ఓరియంటేషన్లో ఆయిల్ స్పిల్ ఏంటి, రీజన్స్ ఏంటి, మెజర్స్ ఏంటి, ఇవన్నీ చూసుకుంటాము. ఎర్త్క్వేక్ ఢిల్లీ జోన్4లో ఉండడం జరిగింది. సో ఎర్త్క్వేక్స్ అంటే ఏంటి, ఎర్త్క్వేక్స్ ఎందుకు వస్తాయి, దాని ఇంపాక్ట్స్ ఏంటి, ఏం మెజర్స్ వే ఫార్వర్డ్ ఏంటి అని చూసుకుంటాం. ఇది వెరీ ఇంపార్టెంట్ అండి. హెల్దీ అండ్ ఎనర్జీ ఎఫిషియన్సీ బిల్డింగ్స్ని మనకి ఈఈఎస్ఎల్ అనేటటువంటిది, ఎనర్జీ ఎఫిషియన్సీ లిమిటెడ్ అనేటటువంటిది యుఎస్ ఎయిడ్ అనేటటువంటి దాంతో కలిసి తీసుకొని రావడం జరిగిందనమాట, రైట్. ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్ అనేటటువంటిది దీన్ని తీసుకొని రావడం జరిగింది. దీనివల్ల ఎనర్జీ సేవింగ్ అవుతుంది. ఆల్రెడీ ఉన్న బిల్డింగ్స్ని మార్పులు చేర్పులు చేసుకొని ఎనర్జీ ఎఫిషియన్సీ తీసుకొని రావడము, కొత్త వాటిలో మనకి ఎనర్జీ ఎఫిషియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని వాటిని పెట్టుకోవడము, అది ఈ ప్రోగ్రామ్ యొక్క ఆబ్జెక్టివ్ అనమాట. హెల్దీ అండ్ ఎనర్జీ ఎఫిషియంట్ బిల్డింగ్స్ అనేటువంటిది జూన్5న వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే రోజున లాంచ్ చేయడం జరిగింది. నెక్స్ట్ స్టెప్, సోషల్ బబుల్ అంటే ఏంటి, ఈ కరోనా టైంలో ఓన్లీ మనకి బాగా క్లోజ్ వ్యక్తులతోనే కలవడము, మీట్ అవ్వడము, దీన్ని సోషల్ బబుల్. సోషల్ వ్యాక్సిన్ అంటే ప్రస్తుతానికి వ్యాక్సిన్ ఇంకా ఇది రాలేదు ఫుల్ స్కేల్ ఎఫెక్టివ్ వ్యాక్సిన్. సో ఒకరికొకరికి దూరం మెయింటైన్ చేస్తూ సరైనటువంటి ప్రికాషన్స్ తీసుకుంటే అదే ఒక వ్యాక్సిన్, దాన్నే సోషల్ వ్యాక్సిన్ అని చెప్పడం జరిగిందనమాట. ఈ రెండు పదాలు మనకి న్యూస్లో చాలాసార్లు ఉన్నాయి. నెక్స్ట్ అనన్య డిసిన్ఫెక్టెంట్, డిఆర్డిఓ అనేటటువంటిది డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ అనేటటువంటిది అనన్య అనేటటువంటి డిసిన్ఫెక్టెంట్ని తీసుకొని రావడం జరిగింది. ఇది నానో టెక్నాలజీని ఉపయోగిస్తుంది. అంటే ఇది కరోనా వైరస్ లోపలికి వెళ్లకుండానే సో నానో టెక్నాలజీ స్ప్రే చేసినప్పుడు, సో ఆ పర్టికులర్ వాటర్ బేస్డ్ స్ప్రే అనమాట, దాన్ని స్ప్రే చేసినప్పుడు అక్కడ కరోనా వైరస్ లోపలికి వెళ్ళదు, బాడీ లోపలికి వెళ్లకుండా అది పనిచేస్తుంది డిసిన్ఫెక్టెంట్. నెక్స్ట్ అనానమస్ అనేటటువంటి గ్రూప్, ఇది ఒక సైబర్ థ్రెట్ పేరు అనమాట. అనానమస్ అనేటటువంటి ఈ గ్రూప్ చేస్తున్నటువంటి సైబర్ థ్రెట్స్, ఇది ఒక డీసెంట్రలైజ్డ్ ఆన్లైన్ సిస్టమ్ అనమాట, వాటికి ఏ పొలిటికల్ ఇవి లేవు. బట్ ఈ అనానమస్ అనేటటువంటి గ్రూప్ అనేటటువంటిది ఎందుకు న్యూస్లో ఉంది, వీళ్ళు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని ప్రమోట్ చేస్తున్నామని వీళ్ళంటారు,
మనకిది బ్లాక్ లైవ్స్ మ్యాటర్ అనేటటువంటి టైంలో ఇది బాగా వినిపించిందనమాట. ఈ అనానమస్ సైబర్ థ్రెట్ అంటే ఏంటి, వీళ్ళు కావాలనే గవర్నమెంట్ మీద నెగిటివిటీ పెంచుతున్నారు, ఇలాంటి అనానమస్ వీటిని క్లోజ్ చేయాలి, షట్ డౌన్ చేయాలి అన్నట్టుగా యుఎస్ఏ గవర్నమెంట్ చూసినప్పుడు అందువల్ల ఇది మనకి న్యూస్లో ఉన్నింది. సో అసలు ఏమేమి సైబర్ థ్రెట్స్ ఉన్నాయి అన్నటువంటిది ఇక్కడ మనం లిస్ట్ చేసుకున్నాం, ఒకసారి చూసుకోవాలి. నెక్స్ట్ డ్రాఫ్ట్ అన్మాన్డ్ ఎయిర్ క్రాఫ్ట్ రూల్స్. అన్మాన్డ్ ఎయిర్ క్రాఫ్ట్ రూల్స్ నే డ్రోన్స్ అని కూడా అంటాం, అవునా? సో ఈ డ్రోన్ రూల్స్ ఎవరు ప్రపోజ్ చేయడం జరిగింది, మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అనేటటువంటిది ప్రపోజ్ చేయడం జరిగింది. దాన్ని మరి ఇంకా ఎంతవరకు ఫైనలైజ్ చేశారు ఏంటి అన్నది మనం చూసుకోవాలన్నమాట. డ్రాఫ్ట్ అన్మాన్డ్ ఎయిర్ క్రాఫ్ట్ రూల్స్ 2020 ప్రపోజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఆదిత్య అనేటటువంటి బోట్ ఏదైతే ఉందో దానికి గుస్తేవే ట్రో అవార్డ్ అనేటటువంటిది లభించడం జరిగింది. సో ఏషియా నుంచి వెళ్ళిన ఒకే ఒక బోట్ అన్నమాట ఇది, కంప్లీట్గా సోలార్ ఎనర్జీతో నడిచేటటువంటి సోలార్ బోట్ ఆదిత్య ఫెర్రీ. ఇది మన కేరళ స్టేట్కి సంబంధించినటువంటిది, కేరళ టూరిజం డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి బోట్ అన్నమాట. నెక్స్ట్ బయోటెక్నాలజీలో కొన్ని టర్మ్స్, న్యూట్రోఫిల్స్. న్యూట్రోఫిల్స్ అంటే ఏంటి, బ్యాక్టీరియాని కానీ ప్యాథోజెన్ని కానీ ఏదైనా వైరస్ కానీ ఏదైనా వస్తే దాని చుట్టూ చేరి దాన్ని చంపేస్తూ ఉంటాయన్నమాట. న్యూట్రోఫిల్స్ అనేటటువంటి బ్లడ్లో ఉంటాయి, అవి చంపేస్తూ ఉంటాయి. న్యూట్రోఫిల్ అనేది ఒక టైప్ ఆఫ్ వైట్ బ్లడ్ సెల్. నెక్స్ట్ మైక్రో ఆర్ఎన్ఏ. మైక్రో ఆర్ఎన్ఏ అంటే ఏంటి, ఇక్కడ మనకి డిఎన్ఏ నుంచి ఆర్ఎన్ఏగా మారినప్పుడు కొన్ని ఆర్ఎన్ఏ చిన్న చిన్న పీసెస్ పీసెస్గా డివైడ్ అవుతూ ఉంటుంది. ఇలాంటి ఆర్ఎన్ఏ అనేటటువంటిది జనరల్గా మనకి డిసీజెస్ని తగ్గించడానికి, డిసీజ్ వీటిని ఫైట్ చేయడానికి ఉపయోగిస్తారు. సో మైక్రో ఆర్ఎన్ఏ అనేటటువంటిది COVID-19 ట్రీట్ చేయడానికి ఒక మెథడ్ అని చెప్తూ ఉంటారనమాట. సో సపరేట్గా ఆ పర్టిక్యులర్ డిసీజ్ని ట్రీట్ చేయడం కోసం ఒక ఆర్ఎన్ఏని తీసుకొని ఎంట్రీ ఇప్పించడము, సో అలాంటి మైక్రో ఆర్ఎన్ఏ కూడా మనకి న్యూస్లో ఉంది. నెక్స్ట్ ఫేస్ రికగ్నిషన్ సాఫ్ట్వేర్. ఈ మనకి తెలుసు కదా, యుఎస్ఏలో ఒక పర్సన్ చనిపోయారు, బ్లాక్ రేస్కి సంబంధించిన పర్సన్. ఆ తర్వాత చాలా వరకు ఫేస్ రికగ్నిషన్ పోలీస్ వాళ్ళకి అవైలబుల్గా లేకుండా చేస్తాము, అది ఇది అని చెప్పేసి అమెజాన్ ఇది చెప్పడం జరిగింది. దానివల్ల అది న్యూస్లో ఉందన్నమాట. నెక్స్ట్ నేషనల్ సైన్స్ డే. నేషనల్ సైన్స్ డే అనేటటువంటి దాన్ని మనం సివి రామన్ గారు ఎప్పుడైతే 28 ఫిబ్రవరి రామన్ ఎఫెక్ట్ అనేటటువంటి దానికి కనుగొన్నారో దానికి నోబెల్ బహుమతి కూడా వచ్చిందండి. ఫిబ్రవరి 28న మన నేషనల్ సైన్స్ డేని మనం సెలబ్రేట్ చేసుకుంటాం, సివి రామన్. సో ఇక్కడ ఏం చెప్పారు, ఇన్సిడెంట్ లైట్ అనేది స్కాటర్ అవుతుంది, ఈ స్కాటర్ అయినటువంటి లైట్ అనేటటువంటిది సేమ్ వేవ్ లెంగ్త్లో ఉండదు, డిఫరెంట్ వేవ్ లెంగ్త్స్లో ఉంటుంది, అది రామన్ ఎఫెక్ట్గా మనం పిలుస్తూ ఉంటామన్నమాట. సో అది రామన్ ఎఫెక్ట్ ఏంటి, ఎందుకు ఆయనకి నోబెల్ ప్రైజ్ వచ్చిందని. సో ఆ ఇయర్ యొక్క థీమ్, ఈ నేషనల్ సైన్స్ డే యొక్క థీమ్ వచ్చేటప్పటికి మరి విమెన్ ఇన్ సైన్స్ అనేటటువంటి థీమ్ అన్నమాట. సో ఆ థీమ్ని పురస్కరించుకొని కొంతమంది విమెన్ సైంటిస్ట్ యొక్క పేర్ల మీద కొన్ని ఇన్స్టిట్యూట్స్కి నేమ్ అనేటటువంటి పెట్టడం జరిగింది, వాళ్ళ పేర్లు ఏంటి, సో ఏ ఫీల్డ్స్లో వాళ్ళు ఫేమస్ అన్నది చూసాము. నెక్స్ట్ అదే నేషనల్ సైన్స్ డే రోజున ఫిబ్రవరి 28ననే 2 స్కీమ్స్ని లాంచ్ చేయడం జరిగింది, 2 ఇంపార్టెంట్ స్కీమ్స్. ఒకటి గతి, జెండర్ అడ్వాన్స్మెంట్ ట్రాన్స్ఫార్మింగ్ ఇన్స్టిట్యూషన్స్ అనేటటువంటిది, విజ్ఞాన్ జ్యోతి. సో ఈ విజ్ఞాన్ జ్యోతిలో మనకి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన అప్డేట్స్ అన్నీ ఉంటాయన్నమాట. ఈ రెండింటినీ కూడా స్కీమ్స్ని లాంచ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఏరోప్లేన్స్లో వైఫైని ప్రొవైడ్ చేస్తాము అని చెప్పింది. ఇప్పుడు కూడా వైఫై ఇవ్వడానికి ఏం ప్రాబ్లం, సిగ్నల్ ఇష్యూస్, ఇవన్నీ చెప్తూ ఉంటారు. సో అఫోర్డబుల్గానే వైఫై ఏరోప్లేన్లో ప్రొవైడ్ చేసేందుకు ప్రొవైడ్ చేస్తామన్నట్టుగా చెప్పడం జరిగింది, బట్ ప్రస్తుతానికి అది చాలా కాస్ట్లీ. నెక్స్ట్ స్టబుల్ బర్నింగ్. స్టబుల్ బర్నింగ్ అంటే ఏంటి, చెత్త ఇదంతా ఏదైతే అగ్రికల్చరల్ ఇదంతా యాక్టివిటీ అయిపోయిన తర్వాత అంతా తీసుకెళ్ళి కాల్ చేస్తూ ఉంటారే, దాన్ని స్టబుల్ బర్నింగ్. మనకి వింటర్ సీజన్లో ఇది ఎక్కువగా ఉంది, దాని ప్రాబ్లమ్స్ ఏంటి, ఏం చేయొచ్చు అన్నటువంటిది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ గవర్నమెంట్ ఏమేమి తీసుకుంది అన్నట్టుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది, అది చూసుకోవాలి. నెక్స్ట్ బ్లాక్ కార్బన్. బ్లాక్ కార్బన్ వల్ల మన హిమాలయాస్, మన హిమాలయాస్ ఈ ప్రాంతాన్ని థర్డ్ పోల్ ఆఫ్ ది వరల్డ్ అంటారు, టిబెట్, హిమాలయాస్, హిందూకుష్ మౌంటైన్స్ వీటిని థర్డ్ పోల్ ఆఫ్ ది వరల్డ్ అంటారు. సో అక్కడ ఉండేటటువంటి గ్లేషియర్స్ అన్నీ మెల్ట్ అవుతున్నాయి. సో ఆ కంటెక్స్ట్లో బ్లాక్ కార్బన్ అంటే ఏంటి, మనకి మామూలుగా వెహికల్స్ నుంచి వచ్చేటటువంటి పొగ బ్రౌన్ కలర్లో ఉంటుంది, కానీ బ్లాక్ కార్బన్ అంటే చాలా బ్లాక్ కలర్ డస్ట్ లాగా వస్తూ ఉంటుంది అన్నమాట. ఆ బ్లాక్ కార్బన్ ఎందుకు వస్తుంది, రైట్? బ్లాక్ కార్బన్కి బ్రౌన్ కార్బన్కి తేడాలు ఏంటి, బ్లాక్ కార్బన్ వల్ల ఇంపాక్ట్స్ ఏంటి, అవి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో చూసుకుంటారా ఏమేమి మెజర్స్ తేవచ్చు అని. నెక్స్ట్ ప్రబలా ప్రొటెక్టివ్ గేర్. ఇప్పటివరకు సిఎస్ఐఆర్కి సిఎస్ఐఎఫ్ సారీ
సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సిఎస్ఐఎఫ్లో పనిచేసే విమెన్ మెన్ వేసుకునేటటువంటి ఈ ప్రొటెక్టివ్ గేరే వాడేవాళ్ళు. సో ఇప్పుడు స్పెసిఫిక్గా విమెన్ కోసం ప్రొటెక్టివ్ గేర్ని డిజైన్ చేయడం జరిగింది. డిఆర్డిఓ దీన్ని డిజైన్ చేయడం జరిగిందని చెప్తున్నారు. నెక్స్ట్ సన్ స్పాట్స్ అంటే ఏంటి? చంద్రుడి మీద డార్క్ ప్లేసెస్, డార్క్ ఏరియాస్ అనేటటువంటివి మనకి కనిపిస్తూ ఉన్నాయి. సో దాన్ని ఎందుకు ఏంటి అని రీసెర్చ్ చేయగా మనకు అర్థమైంది ఏంటి అంటే, సూర్యుడి నుంచి వచ్చేటటువంటి ఇదిగో ఇలాగ మనకి ఏదైతే లోపల నుంచి వచ్చేటటువంటి హైడ్రోజన్ అనేటటువంటి హీలియం అనేటటువంటిది ఏదైతే ఉందో ఇలాగ పైకి వెదజల్లుతూ ఉంటుంది. సో ఇలాగ ఒకటేసారి సడన్ బర్స్ట్ వచ్చినప్పుడు ఇది ఇలాగ చుట్టుపక్కల ప్రాంతాలు ఇలా అవుతూ ఉంటుంది. ఆ మధ్యలో ఉండేటటువంటి ఏరియా ఉంటుందే దాన్నే సన్ స్పాట్ ఏరియా అని పిలుస్తూ ఉంటామన్నమాట. నెక్స్ట్ డిజాస్టర్స్ ఇన్ న్యూస్, ఏమేమి డిజాస్టర్స్ ఉన్నాయి? ఇడుక్కీలో ల్యాండ్ స్లైడ్ జరిగింది రీసెంట్గానే, బీరట్లో అమ్మోనియం నైట్రాక్సైడ్ యొక్క ఈ యాక్సిడెంట్ జరిగింది, కాజీకోడ్లో ఎయిర్ క్రాష్ జరిగింది, గుర్తుంది కదా టేబుల్ టాప్ రన్వేస్ అని అంటారు. టేబుల్ టాప్ రన్వేస్ అనేటటువంటివి దానివల్ల ఇక్కడ జరిగింది. సో ఇవన్నీ ఒకసారి బ్రీఫ్గా చూసుకోవాలి, రైట్? ఇడుక్కి ల్యాండ్ స్లైడ్, సో దాంట్లో ఎన్డీఆర్ఎఫ్ ఏంటి, ల్యాండ్ స్లైడ్స్ని డీల్ చేయడానికి నేషనల్ ల్యాండ్ స్లైడ్ ససెప్టబిలిటీ మ్యాపింగ్ అనేది జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా తీసుకొని వచ్చింది, అది చదవాలి. స్టేట్ డిజాస్టరా నేషనల్ డిజాస్టర్ అనే కాన్సెప్ట్ చూడాలనుకున్నాం. బీరెడ్ బ్లాస్ ఎందుకు జరిగాయి, దానివల్ల ఏమవుతుంది? కాజీకోడ్ ఎయిర్ క్రాష్ అంటే ఏంటి, దానిట్లో టేబుల్ టాప్ ఎయిర్క్రాఫ్ట్ అంటే ఏంటి చూసుకుంటాం. బ్లాక్ బాక్స్ పడిపోయింది, సో ఎందుకు పడిపోయింది, ఏంటి ఆ కమ్యూనికేషన్ కోసం బ్లాక్ బాక్స్ అనేటటువంటిది ఉంటుంది అనుకున్నాం కదా. ఈ బ్లాక్ బాక్స్ అంటే ఏంటి అని చదువుకున్నాం. నెక్స్ట్ రీసెంట్గా మనకి అండమాన్ నికోబార్ ఐలాండ్స్కి ఇదిగో ఇక్కడికి మన చెన్నై నుంచి ఈ కేబుల్ సబ్మరీన్ అంటే సముద్రం లోపల నుంచి తీసుకెళ్ళినటువంటి ఆప్టికల్ ఫైబర్ కేబుల్ నెట్వర్క్ కంప్లీట్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించి ఏమేంటి, ఎక్కడి నుంచి చెన్నై టు అండమాన్ నికోబార్ ఐలాండ్స్ అని అంటున్నాము. సో ఈ సబ్మరీన్ కేబుల్ అనేటటువంటిది ఓఎఫ్సి ఆప్టికల్ ఫైబర్ కేబుల్ నెట్వర్క్ అనేటటువంటిది ఎవరు టెక్నికల్ సపోర్ట్ ప్రొవైడ్ చేశారు, ఎవరు ఫండింగ్ సపోర్ట్ చేశారన్నది ఇంపార్టెంట్ అండి, జాగ్రత్తగా చూసుకోవాలి. నెక్స్ట్ స్పుత్నిక్ 5 వ్యాక్సిన్, వ్యాక్సిన్ డెవలప్మెంట్లో ఇన్ని స్టేజెస్ ఉంటాయి కానీ వాళ్ళు సెకండ్ స్టేజ్ కంప్లీషన్కి వచ్చేటప్పుడే మేము వ్యాక్సిన్ డెవలప్ చేసేసామని రష్యా అనౌన్స్ చేయడం జరిగింది. దాని పేరే స్పుత్నిక్ 5 వ్యాక్సిన్ అని అంటున్నాము. సో అసలు స్పుత్నిక్ అనే పేరు ఎందుకు పెట్టారు స్పేస్ ప్రోగ్రామ్స్లో? అదే ఫస్ట్ స్పుత్నిక్ అనేటటువంటిదే ఫస్ట్ మ్యాన్మేడ్ ఆబ్జెక్ట్ అనమాట స్పేస్లోకి ఎంటర్ అయిన దాంట్లో. సో మేము అక్కడ ఫస్ట్ ఇక్కడ ఫస్ట్ అని చెప్పుకోవడానికి దాని పేరు పెట్టారు. నెక్స్ట్ టిక్ బైట్ డిసీజ్ రీసెంట్గా చైనాలో మనకి ఉంది అని చెప్పడం జరిగింది. టిక్ బైట్ డిసీజ్ యొక్క ఇన్ఫెక్షన్ పెరుగుతూ ఉంది అన్నారు. సో ఇది ఇదిగోండి ఇలాగ, సో జింగ్షు అనే ప్రావిన్స్లో టిక్ బైట్ డిసీజ్ని కనుగొనడం జరిగింది. సో దానికి వచ్చే సిమ్టమ్స్ ఏంటి, ఏ విధంగా ట్రీట్మెంట్ ఉంది ఏంటి అన్నది ఇక్కడ చూడాలి. కానీ దీనివల్ల వచ్చే మోర్టాలిటీ రేట్ మరణాల సంఖ్య తక్కువగా ఉంటుంది, స్ప్రెడ్ అయ్యే సంఖ్య కూడా తక్కువగా ఉంటుంది కాబట్టి ప్రస్తుతానికి మనం దాన్ని పాండమిక్గా కానీ అలాగే గుర్తించట్లేదు. కాకపోతే ఈ డిసీజ్ని టాప్ 10 ప్రయారిటీ డిసీజెస్గా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చేర్చడం జరిగింది. నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్సింగ్ ఎన్జిఎస్ అంటాం, ఇందాకే అన్నా కదా ప్యారలల్గా ఎక్కువ జీనోమ్ సీక్వెన్సింగ్ ఒకటేసారి చేయడాన్ని మనం నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్సింగ్ అని అంటాము. నేషనల్ టెక్నాలజీ డే దీన్ని మనము ఇదిగో నేషనల్ టెక్నాలజీ డేని మే 11వ తేదీన జరుపుకుంటాం అన్నమాట. ఫస్ట్ అండర్ గ్రౌండ్ న్యూక్లియర్ టెస్ట్ పోక్రాన్, సో ఇక్కడ ఇది జరిగింది కాబట్టి నేషనల్ టెక్నాలజీ డేగా మనం దాన్ని చూసుకుంటాము, రైట్? టెక్నాలజీ డెవలప్మెంట్ బోర్డ్ అనేటటువంటిది కాన్ఫరెన్స్ని మనకి చేస్తూ ఉంటుంది. దాంతోపాటు మరి ఆ కాన్ఫరెన్స్ యొక్క థీమ్ ఏంటి, ఈ నేషనల్ టెక్నాలజీ డే మే 11 ఏదైతే జరుపుకుంటాం దాని థీమ్ ఏంటి అని ఇచ్చారు. దాంతోపాటు ఇంకేమేమి ఇంపార్టెంట్ ఉన్నాయి అని చెప్పి పోక్రానే కాకుండా మనకి త్రిశూల్ అనే మిజైల్ని ఆ రోజే లాంచ్ చేయడం జరిగింది. సో ఆపరేషన్ శక్తి అనేటటువంటిది ఏదైతే అటామిక్ టెస్ట్ ఉందో, సో ఆపరేషన్ శక్తి అనేటటువంటిది ఈరోజే లాంచ్ చేయడం జరిగింది. అందువల్ల మనకి నేషనల్ టెక్నాలజీ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. నెక్స్ట్ కొన్ని ఎన్విరాన్మెంటల్ కన్వెన్షన్స్ మనకి న్యూస్లో ఉన్నాయి. సో సైట్స్ అనే కన్వెన్షన్, బయోలాజికల్ వెపన్స్ కన్వెన్షన్ ఇవి మనకి న్యూస్లో ఉన్నాయి, ఒకసారి చూసుకుంటాము. నెక్స్ట్ డ్వార్ఫ్ స్టార్స్, లెహ్మాన్ 16 అనేటటువంటి డ్వార్ఫ్ స్టార్, ట్విన్ స్టార్ లెహ్మాన్ 16 బి, ఈ డ్వార్ఫ్ స్టార్స్ రెండు కూడా పక్క పక్కనే ఉన్నాయన్నట్టుగా మనకి గుర్తించడం జరిగిందనమాట. డ్వార్ఫ్ స్టార్స్ ఇంకా దాంట్లో ఉండే ఇంధనం అనేటటువంటిది అయిపోతూ వస్తుంది అన్నట్టుగా చెప్తున్నారు. డ్వార్ఫ్ స్టార్స్ అంటాము, రైట్? నెక్స్ట్ సూపర్ స్ప్రెడ్ క్లస్టర్స్ అంటే ఒక ప్లేస్ నుంచి ఎక్కువ కేసులు వచ్చినటువంటి, ఎక్కువ
కేసులు స్ప్రెడ్ అయినటువంటి ప్రాంతాలని సూపర్ స్ప్రెడ్ క్లస్టర్స్ అని అంటాము. మనకి కోయంబేడు కానీ తబ్లీగీ జమాతి వీళ్ళు ఏవైతే ఈవెంట్స్ కట్టుండయ్యారో వాటిని మనం సూపర్ స్ప్రెడ్ క్లస్టర్స్గా పిలుస్తూ ఉంటాము. రైట్, ఇండియాలో ఇండిజినస్ ఎలీజా అనేది బ్లడ్ టెస్ట్. సో ఎలీజా టెస్ట్ కిట్ని డెవలప్ చేయడం జరిగింది. జైడస్ క్యాడిలియా అనేటటువంటి కంపెనీ ఇండిజినస్ ఎలీజా టెస్ట్ కిట్ని డెవలప్ చేయడం జరిగింది. దానికి ఐసీఎంఆర్ అనేటటువంటిది, దాని ఐసీఎంఆర్ డెవలప్ చేసిన టెక్నాలజీని జైడస్ అనేటటువంటి కంపెనీకి ట్రాన్స్ఫర్ చేసి ఎక్కువ స్కేల్లో ప్రొడ్యూస్ చేయండి, ఎలీజా టెస్ట్ని ఉపయోగించి కోవిడ్-19 ఫైండింగ్స్ చేద్దాము అన్నట్టుగా చెప్పారు. ఈ నేషనల్ అగ్రికల్చరల్ మార్కెట్స్ అన్నారు. దీంట్లో రీసెంట్గా కొన్ని చేంజెస్ తీసుకొని వచ్చారు. సో అసలు ఈనామ్ అంటే ఏంటి, దాని బెనిఫిట్స్ ఏంటి అన్నది మనం చూసుకోవాలి. నెక్స్ట్ జీఐ ట్యాగ్స్, జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్స్ అంటాము. అసలు జీఐ అంటే ఏంటో మనం చూసుకుంటాం. రీసెంట్గా ఇదిగోండి, ఈ 6 ఐటమ్స్కి సంబంధించి జీఐ ట్యాగ్స్ ఇంపార్టెంట్, ఇవి ఇవ్వడం జరిగింది. ప్రిలిమ్స్లో బాగా అడగచ్చండి. రైట్, ఇవి జీఐ ట్యాగ్స్గా ఉన్నాయి. నెక్స్ట్ స్మార్ట్ మీటర్స్, స్మార్ట్ మీటరింగ్ మిషన్, నేషనల్ స్మార్ట్ మీటర్ మిషన్ అనేటటువంటిది ఉంది. సో దాన్ని 2020కి దాంట్లో మనం ఫిబ్రవరికి చూస్తే 10 లాక్ స్మార్ట్ మీటర్స్ అనేటటువంటివి సెటప్ చేయడం జరిగింది. అంటే రియల్ టైంలో మనకు తెలుస్తూ ఉంటుంది, ప్రతిసారి వెళ్ళి ఇంత బిల్ అని చెప్పడం బదులు రియల్ టైంలో స్మార్ట్ మీటర్సే మనకి బిల్స్ ఇచ్చేటటువంటి అవకాశం ఉందన్నమాట. సో స్మార్ట్ మీటర్స్ యొక్క ఉపయోగాలు ఏంటి, ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి, ఒకసారి చూసుకోవాలి. ఫావిపినవిర్ అనేటటువంటి యాంటీవైరల్ డ్రగ్, దీన్ని గ్లెన్మార్క్ రిలీజ్ చేసిందా. సో ట్యాబ్లెట్స్ ఫామ్లో దీన్ని తీసుకుంటారనమాట. రెమ్డెసివిర్ ఇంజెక్షన్ ఫామ్లో తీసుకుంటారు. ఈ గ్లెన్మార్క్ యొక్క ఇది వచ్చేటప్పటికి ఫావిపినవిర్ ట్యాబ్లెట్స్ రూపంలో తీసుకుంటారు. నియాన్ అనేటటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పనిచేసేటటువంటి ఒక చాట్ బోట్ అంటారు, చాట్ బోట్ అనేటటువంటిది శాంసంగ్ లాంచ్ చేయడం జరిగింది. నియాన్ చాట్ బోట్ని ఎవరు లాంచ్ చేశారంటే శాంసంగ్. ఐరావత్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో రీసెర్చ్, అనాలిసిస్, నాలెడ్జ్ని ప్రమోట్ చేసేందుకోసం నీతి ఆయోగ్ అనేది ఈ ఐరావత్ అనే ప్లాట్ఫామ్ని ప్రపోజ్ చేయడం జరిగింది. ఐరావత్ ప్లాట్ఫామ్ ఎవరు ప్రపోజ్ చేశారు, నీతి ఆయోగ్ ప్రపోజ్ చేసింది. బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ సెన్సార్స్ని ఉపయోగించి, సో అసలు బ్రెయిన్ ఏం థింక్ చేస్తుంది అన్న ఇంటర్ఫేస్ని డెవలప్ చేసేటటువంటివి ఆల్రెడీ డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ అనేటటువంటివి వచ్చేసాయి. దీన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి లింక్ చేసుకొని అసలు ఏ విధంగా ముందుగానే బ్రెయిన్ ఆలోచించి మనం చెప్పకముందే మనం ఏ డెసిషన్ తీసుకోబోతున్నాము అన్నట్టుగా చెప్పేటటువంటి ఇవి కూడా వచ్చేస్తున్నాయి అని చెప్పేసి. గ్రీన్ కంప్యూటింగ్ అంటే ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్స్ని వీటిని తయారు చేసే దాంట్లో మ్యానుఫ్యాక్చరింగ్ వీటన్నిటిలో ఎన్విరాన్మెంట్కి సస్టైనబుల్ విధంగా ఉండేలాగా తయారు చేయాలి. ఈ విధంగా గ్రీన్ కంప్యూటింగ్ అనే కాన్సెప్ట్ మనకి న్యూస్లో ఉంది. రైట్, సో ఇంకా మనకి ఇంకా కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయండి. ఈ పీడిఎఫ్ని నేను మీకు అప్లోడ్ చేస్తాను, దాంట్లో చూసుకోండి. రైట్, ఇలాగా అన్నీ ఒకసారి గుర్తు తెచ్చుకోండి. నేను అన్నీ ఒకసారి సైన్స్ అండ్ టెక్ సంబంధించిన అన్ని విషయాల్ని టకటకటక గుర్తెచ్చుకుంటే మినిమం మనకు ఒక 5-6 క్వశ్చన్స్ ప్రిలిమ్స్లోను, ఒక 2-3 క్వశ్చన్స్ డైరెక్ట్గా మెయిన్స్లో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా దీని గురించి చదువుకోవాలి. క్లియరా అందరికీ? రైట్, 3 సెషన్స్ మనం కంప్లీట్ చేసామండి. 3 సెషన్స్కి సంబంధించి చూసుకోండి. ఇంకా దీనికి సంబంధించి పీడిఎఫ్ని వీటిని మీకు నేను షేర్ చేస్తాను. రైట్, ఆల్ ద వెరీ బెస్ట్, గుడ్ నైట్, బై.